జూలై 14 2009 నమస్కారం. నేను మాణిక్యాన్ని. కాలం కలిసి వస్తే గాడిది కూడా రేసు గుర్రమై పరిగెడుతుంది. ఖాందాదా పేరు చెప్తే పిల్లలు ఉగ్గు, పెద్దవాళ్ళు పెగ్గు తాగేవారు కాదు. సిటీ మొత్తానికి చెమటలు పట్టించేవాడు. తర్వాత దాదాగిరి ఆపి రియల్ ఎస్టేట్ లో పడి డబ్బు పిచ్చ పిచ్చ పిచ్చగా సంపాదిస్తున్నాడు. ఖాందాదానే మాట్లాడుతున్నాను. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలిటీ లేచిపోతాయి. ఏంటి అరెకరం రిజిస్ట్రేషన్ చేయించాలా? పోనీ 100 గజాలు చేయిస్తాను, చేయించుకో. మోర్ దాన్ 15 ఏకర్స్ అయితే ఫోన్ చేయి. పెట్టా ఫోను. విడిచే 15 లక్షలు డీల్ కోసం 1 కోటి రూపాయలు కార్లు వెళ్ళాలా? ఏంటన్నా వాడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు నీ రేంజ్ ఏందో తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియదురా వాడికి. గీతా మాధురి మాట్లాడుతున్నాను కదా. ఆరా తీసుకుంటే మంచిది కదా. సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను కదా. గ్రేట్ అన్నా, హిందూ ముస్లిం కల్చర్ ఒకే చోట చూస్తున్నాను. డాడీ ఏంటమ్మా? నాకు కొంచెం డబ్బులు కావాలి, బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. నేను వెళ్ళావు కదా నాన్న. అయితే ఏంటి, ఈ రోజు కూడా వెళ్ళాలి. వెరీ గుడ్. ఓ పని చేయమ్మా, నువ్వు ఎప్పుడు అక్కడే ఉండు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి భోజనం వెళ్తుండు. ఓకే. ఏమే స్వీటీకి ఎంత డబ్బు కావాలో తెచ్చి పంపించు. ఏంటన్నా పార్టీకి వెళ్ళాలి, ల్యాండ్ క్రూజర్ తీసుకువెళ్ళనా? ల్యాండ్ క్రూజర్ ఏంటా? స్కోడా, స్విఫ్ట్, జఫ్ఫా, డిఫ్డీలు అన్ని తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ డాడీ. ఓకే వెళ్ళి. నమస్కారం సార్. ఎవరు? దత్తాత్రేయన్ సార్. ఏరా, కార్ సర్వీసింగ్ బిల్ వచ్చింది సార్. ఎంత? 8,000 అయింది సార్. మీరు 7,000 ఇస్తే సరిపోతుంది సార్. 7,000 ఈ 10,000 ఉంచుకో, తీసుకెళ్ళరా. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంట్రా? ఏంటన్నా మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అయ్యో బాబోయ్, అది హ్యాండా స్పానర్ రాడ్డా? ఇదిగో ఇది కూడా ఉంచుకో. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. లెఫ్ట్ హ్యాండ్ వద్దనా? ఏ హ్యాండ్ వద్దనా? చాలా నొప్పిగా ఉంది సార్. చాయ్? ఓ, అనాథాశ్రమం నుంచి చందాల కోసం వచ్చారు సార్. ఓహో, కూర్చున్నారా? నిలబడే ఉన్నారు సార్. నిలబడి ఉన్నారా? అవును సార్. ఈ 20,000 తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. అనాథాశ్రమాన్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు చెప్పు. సార్ యూఆర్ టూ గుడ్ సార్. రియల్లీ? ఇక పోతే ఇప్పుడు కాలం ఎలాంటిదంటే కలిసి వస్తే పెంపుడు కుక్కలా చుట్టూ తిరుగుతుంది. అడ్డం జరిగిందంటే ఊర కుక్కే కరుస్తుంది. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడంతో ఖాందాదాలో దాదా ఎగిరిపోయి ఖాన్ బిజినెస్ లో పెద్ద బొక్క. డాడీ ఏమ్మా, బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అడుగుతున్నావు. వద్దని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదమ్మా. ఈసారికి పసుపు పాలతో సర్దుకో, వెళ్ళు. బ్యూటీ పార్లరా నా బొందా? డాడీ ఏంట్రా? దత్తగారు స్టీరింగ్ తీసుకెళ్లిపోతున్నాడు. దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు, తమరికి ఎంత ఇవ్వాలండి? 1650. ఓ, పని చేయండి, 1650లో 50 కట్ చేసుకుని 1700 తీసుకోండి. తప్పదు, ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాను, దానికి 150. 1650 ప్లస్ 150, 2000. 1600 ప్లస్ 150, 2000. లెక్క కరెక్ట్ గా ఉంది. ఓ పని చేయండి సార్. ఏంటో చెప్పాడు? ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, నేను క్యాష్ ఇచ్చి మీ దగ్గర తెచ్చుకుంటాను. ఓకే బ్రో. డర్టీ ఫెల్ అండ్ డర్టీ హ్యాండ్స్. నా దగ్గర ఉంది బాబు, ఇప్పటి వరకు 2 నోటీసులు పంపించాం, నీ దగ్గర నుంచి ఏం రిప్లై లేదు. 2 రోజుల్లో రోడ్డు వైడింగ్ లో నీ షాప్ కొట్టేస్తున్నాం. సాయిరా, అది నేను చూసుకుంటానన్నా. ఈ అబ్బాసే నమ్మన్నా, వాడు వచ్చాగాడు, నేను చూసుకుంటా. హోదా బోడి సలహాలేం అక్కర్లేదు, ఏ బిజినెస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి తెలుసది? మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే ఈ బోడి బిజినెస్ స్టార్ట్ చేసావు. ఏంటి మీ నాన్న ఇచ్చింది బోడి చిల్లర? దాన్ని కోట్లు చేసింది నేను, నీ కూడా బుర్రతోపిందా? ఏంటి స్లోగా వెళ్తున్నావు? విడిగల కారు స్లోగానే వెళ్తుంది, ఇష్టం లేని వాళ్ళు దిగిపోవచ్చు. కారు స్పీడ్గానే వెళ్తుంది. ఇడియట్, స్టూపిడ్, స్లోగా వెళ్ళు. స్పీడ్గా వెళ్ళు. ఫూల్, స్లోగా వెళ్ళు. బ్లడీ ఫూల్, స్పీడ్గా వెళ్ళు. దరిద్రపు వెదవ, స్లోగా వెళ్ళు. పిచ్చి సన్నాసి మొహమా, స్పీడ్గా వెళ్ళు. దద్ది మొహమా, వెదవన్నారు వెదవ, స్పీడ్గా వెళ్ళు. వెదవ దరిద్రపు సన్నాసి మొహమా, స్లోగా వెళ్ళు. ఎదవ సన్నాసి దరిద్రపు నీచ మొహమా, స్పీడ్గా వెళ్ళు. వెదవ దరిద్రపు చండాల మొహమా, స్లోగా వెళ్ళు. నోర్మల్ స్పీడ్గా వెళ్ళు. జిటి మొహమా, అదినా బీబీ బోల్తాయి స్లో జా, బాబా బోల్తాయి స్పీడ్ జా, మేరకు బ్యాండి బాజా. ఒక మాట చేసిన రెండు మాటలు చేసిన సెక్స్ ఒకటే, వీళ్ళందరిని చంపేస్తాను. హే రాజా రాణి చేతిలో తాళం, ఇసురు తాళం. అయ్యో తాళం విసిరేసానండి. తాళం పోయి. సాయిరా,
చాయ్ సార్. నేను చాయ్ తాగను సాయిరామ్. సాయిరామ్ ఏమైందన్నా? ఏముంది, ఇది వరకు నోటీసులో వచ్చింది. రెండు రోజుల్లో మన హోటల్ కూలబడతానని చెప్పడానికి వచ్చాడు. నీకేమో నీ బిజినెస్ ప్రాబ్లము, నాకు హోటల్ పోయింది, వీడికేమో పాన్ షాప్ పోయింది. వచ్చి చాయ్ డ్యూటీ అయిపోయిందా? ఫ్లైఓవర్ మీద వదిలేసావు. ఫ్లైఓవర్ మీద డ్యూటీ వదిలేసావా? కాదు, ఫ్లైఓవర్ మీద కారు వదిలేసి వచ్చా. అందరికీ మంచి ప్యాకేజ్ డీల్ రా. అదృష్టం పట్టినట్టు పట్టింది దరిద్రం. మీరు కిడ్నాపర్స్ పై ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, వాళ్ళపై ఏ కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు. అదేంటి సార్, మరి మీ దగ్గర వసూలు చేసిన కిడ్నాపింగ్ డబ్బులు? మా బాబు మాకు సేఫ్ గా వచ్చాడు, మాకదే చాలు. ఇది వాసు ఇక్కడ పరిస్థితి. 4 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 10 ఏళ్ల చంటి ఇంటికి సేఫ్ గా తిరిగి వచ్చాడు. కానీ పిల్లాడి తండ్రి మాత్రం కిడ్నాపింగ్ డబ్బులు ఎంత ఇచ్చామనేది చెప్పడం లేదు. అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో సుమిత్ర, TV5. మనందరి ప్రాబ్లం తీరాలంటే నా దగ్గర ఐడియా ఉంది. ఏంటది? మనం కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? నీకేమన్నా పిచ్చా వేరా? పిచ్చి కాదు, రోడ్ వైడింగ్ లోని పాన్ షాప్ పోయింది. ఇప్పుడు ఇంకో చోట పాన్ షాప్ గానీ కిరాణా షాప్ గానీ పెట్టే రేంజ్ నీకుందా? లేదు కదా. నువ్వు జీవితంలో ఒక కారుకి ఓనర్ అవ్వగలనని అసలు నీకు నమ్మకం ఉందా? లేదు, నేను మీలా బ్రతకలేను. మీరు ఈ కిడ్నాప్లో నాతో కలిసినా ఓకే, కలవకపోయినా ఓకే. అబ్బాస్ చెప్పింది రాంగ్ అయినా రైటే. మనం వెంటనే డబ్బు సంపాదించి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఈ కిడ్నాప్ ఐడియా బెటర్. ఏదైనా పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్గా వద్దు. పాజిటివ్గా ఆలోచించడం ఎంత ముఖ్యమో, నెగిటివ్గా ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. పాజిటివ్గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే, అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. సో అప్పుడప్పుడు నెగిటివ్గా ఆలోచించడం కూడా పాజిటివే రా. ఎవరిని కిడ్నాప్ చేద్దాం? చదివినందుకే పెద్ద పోదు. మా అమ్మాయి ఎంఎస్ చదివింది, డిగ్రీ చేశానని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ప్లీజ్ మా, ఫర్గెట్ ది పాస్ట్, వదిలే. చంపా, ఎవరు వచ్చారు చూడు. అది పని చేస్తుంది, నువ్వు వెళ్ళు. ఏమండి, ఏదో రియల్ ఎస్టేట్ లో దెబ్బతిన్నా కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడండి. ఏమండి, ఆ రియల్ ఎస్టేట్ మోహన్ గాంధీ వచ్చారేమో, నేను వెళ్ళడం బాగోదు, మీరు వెళ్ళండి. నేను వచ్చే వరకు ఛానల్ మార్చొద్దు. ఈ రియల్ ఎస్టేట్ గడి ఇప్పుడు వచ్చాడేంటి? ఈ మోహన్ గాంధీతో ఫోన్ లో మాట్లాడటమే కానీ ఫేస్ ఎప్పుడు చూడలేదు. కనీసం ఈడైనా కొంపకు మంచి బేరం తెస్తే బాగుండు. మోహన్ గాంధీ అంటే ఒక్కడే అనుకున్నాను. ఇద్దరా? మోహన్ గాంధీ. అమ్మా, మీరెవరండి? ఎవరండి మీరు? ఏంటిదంతా? ఎవరి? వద్దు, మమ్మల్ని చంపొద్దు ప్లీజ్. ఇంట్లో తాడుందా? ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమి లేదు సార్, మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్ సార్. నేను నీ నోరిప్పిన తర్వాత అరవకూడదు, అర్థమైందా?
ఆ గ్యాంగ్ లో ఒక అమ్మాయి కూడా ఉన్నట్టుంది. అందుకే అమ్మాయి కొత్త అందరూ కొట్టుకుంటున్నారు. రేప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. మనకేం తెలుసు? ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు? నేను చెప్తాను. ఓకే, డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకో. అందరూ చేతులు లేదారా? ఈసారి నేను చెప్తాను. ఓకే, అర్థం కాకపోతే అర్థం చేసుకో. మేము నిన్ను కిడ్నాప్ చేశాం. I've been kidnapped. I don't believe this. I'm so excited. Woo! కిడ్నాప్ చేస్తే మనం కదా హ్యాపీగా ఉండాలి. ఇది హ్యాపీగా ఉందంట్రా. దీనికేమైనా పిచ్చా? ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? దీనికి కిడ్నాప్ అంటే అర్థం కాలేదనుకుంటా. మనకి ఇంగ్లీష్ లాగా దీనికి తెలుగు రాదే. దానికి ఏది రాకపోతే మనకెందుకు? మనకు కావాల్సిన డబ్బు అంతే. ఎవరు నువ్వు? ఐ'మ్ మాగీ. నూడుల్సా? బిల్డ జగదీష్ కూతుర్ని. నేను కిడ్నాప్ అయ్యాను. ఐ'మ్ సో ఎక్సైటెడ్. చక్రి, అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కిడ్నాప్ డబ్బులు అడుగుదాం. ఇంటి ఫోన్కి ట్రై చేయి. చక్రి, రిలయన్స్ నెట్వర్క్ అయితేనే బెటర్. స్టెప్ ఆఫ్. హలో, ఎవరు కావాలి? జగదీష్ ఇంట్లో ఉన్నాడా? జగదీష్ సార్ బయటకు వెళ్ళండు. చూడు మేడం, అది కట్ అయిందా? ఫోన్ కట్ అయినట్టుంది. మళ్ళీ చేస్తానండి, ఒక్క నిమిషం. హలో హలో, జగదీష్ కి ఫోన్ ఇవ్వు. జగదీష్ సార్ ఇంట్లో లేడు. సరే మేడం, నేను చెప్పేది దీన పూర్తిగా వినకుండా రెండు సార్లు ఫోన్ చేస్తే సగంలోనే కట్ చేస్తున్నట్టు. హలో హలో, పూర్తిగా విను, ఫోన్ కట్ చేయొద్దు. చెప్పు. జగదీష్ ఫోన్ ఇవ్వు. జగదీష్ సార్ ఇంట్లో లేడు. చెప్పేది విను, ఫోన్ చేయొద్దు. మళ్ళీ పెట్టేసిందా? చెప్పానుగా, రిలయన్స్ నెట్వర్కే బెటర్. స్టెప్ ఆఫ్. హలో, చూడు, పూర్తిగా చెప్పేది విను, సగంలో కట్ చేయొద్దు. చెప్పు. జగదీష్ ఇంట్లో లేడని నాకు తెలుసు, వెనక్కి ఎప్పుడు వస్తాడు? తెలియదు. ఎంతసేపు అయింది వెళ్ళి? 20 నిమిషాలు అయింది. ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా. అమెరికా? 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 నాకెందుకు ఈ ప్లాన్ కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళకి ఇప్పటి వరకు మనం ఎవరో తెలియదు. మనం ఇక్కడి నుంచి ఉసుకులు అక్కడ అయితే బెటర్. వాడు చెప్పింది కరెక్టే, మనం చంపైపోదాం. నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటి, వాడు అమెరికా వెళ్ళాడు అయితే ఏంటి? చాలా త్వరగా మనకి డబ్బులు వస్తాయనుకున్నాం, కానీ టైం పడుతుంది. కోటి రూపాయలు అంత ఈజీగా రావు. వాడు అమెరికా నుంచి వచ్చే వరకు మనం ఇక్కడే ఉండి ఆ కోటి రూపాయలు తీసుకోవాలి. అప్పుడే మన ప్రాబ్లమ్స్ తీరుతాయి. ప్రపంచంలో ఇన్నిండగా మహిళలు దొరికిందా వాళ్ళకి? అసలు ఎందుకు తీసుకొచ్చారు నిన్ను? అంకుల్ ఫోన్. మా ఇంట్లో ఫోన్ కట్ చేసి చాలా కాలం అయింది. అది కాదు అంకుల్, నాకు ఫోన్ వచ్చింది, పాకెట్ లో వైబ్రేషన్ మోడ్ లో ఉంది. నేను తీట మాడదు. ఆంటీ, పాకెట్ లో ఫోన్ ఉంది, తీయండి. అరే, నేను ఎలా తీను? నా చేతులు కట్టేసి ఉన్నాయి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. గీతా మాధురి, ట్రై చేయరాదు? ట్రై చేయండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ట్రై చేయండి ఆంటీ, ప్లీజ్. చెయ్యి, బాగా సాగుతాయి. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. మా ట్రై చేయమా. కమ్ ఆన్, ట్రై చేయి, ట్రై చేయమా. కమ్ ఆన్, కమ్ ఆన్. సరిగ్గా పట్టుకోవచ్చు కదా? ఏంటమ్మా? ఏంటి గీత, ఒక్క పని సరిగ్గా చేయవు కదా? ఉన్న అవకాశం కాస్త జారిపోయింది. అంకుల్, నో ప్రాబ్లం. ఆంటీని తిట్టద్దు, నేను స్పీకర్ లో పెడతాను. హాయ్ ప్రీతి, గ్రేట్ న్యూస్, నీ కిడ్నాప్ అయ్యాను. హే, నేను నిజంగానే కిడ్నాప్ అయ్యాను. నిజమేనమ్మా, ఈ అమ్మాయి కిడ్నాప్ అయింది, మా ఇంట్లోనే ఉంది. నా పేరు ఖాన్ దాదా, స్వస్తి కన్స్ట్రక్షన్. మేము కిడ్నాప్ చేయడం ఏంటంటే, మీ ఫ్రెండ్ తో పాటు మమ్మల్ని కూడా కట్టిపడేశారు. ఇక్కడ రోడ్ నెంబర్ 10, ఫ్లాట్ నెంబర్ 25. ప్రీతి, మేము మేఘ్నా చుట్టాలం. మేము అందరం సరదాగా నేను ఆట పట్టించాం. ఎలా ఉంది? ఈ వారం మీ ఫ్రెండ్స్ అందరినీ బక్రాలు చేద్దాం డిసైడ్ అయ్యాం. ఈ విషయం ఎవరికి చెప్పుకు. లేదు సార్, ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది, అప్పుడు మాట్లాడామండి. పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. ఏంట్రా కొనుగుతున్నావు? లింగరేషాలు అయి బ్రో. ఓ రక్షణ చేస్తున్నావా? ఇంకోసారి అతి తెలివితేటలు ప్రదర్శిస్తే చంపేస్తాను.
ఏంట్రా చూస్తున్నావు? ఏయ్, గుడ్లు రెండు పీకేస్తే అమీర్పేటలో అడుక్కు తింటావు. సమయానికి వెళ్ళాం గనక సరిపోయింది, లేకపోతే ఫోన్ లో విషయం అంతా చెప్పేసేది. కాన్గాడి కళ్ళల్లో చూసావా? ఎవరో చూడడానికి లిల్లీ పుట్లో ఉన్నా పెద్ద తాతలా ఫోజ్ కొడతాడు. ఒక బైరి కొడితే రెండు కైరీలు తింటాడు. రే, ఆ ఖాన్ గురించి నీకు తెలియదురా? ఒకప్పుడు హైదరాబాద్ గడగడ హిలాయించాడు. అవునా? చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది, తీరిగ్గా చెప్తాలే. ఏం చెప్పడం ఏంటో, నాకంతా ఏమయంగా ఉంది. ఏం అర్థం కావట్లేదురా, ఆ జగదీష్ గడేమో అమెరికాలో కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. వీళ్ళందరినీ ఇలా కట్టిపడి చచ్చిపోతారా? ఓ పని చేద్దాం, వాళ్ళందరి తాళ్ళు విప్పేద్దాం. ఏంటి, తాళ్ళు విప్పేద్దామా? అవునరా, అదొకటే దారి. వాళ్ళని పిలిచి సైలెంట్గా ఉండమని సాలిడ్గా వార్నింగ్ ఇద్దాం. మనకి టెన్షన్ తగ్గుతుంది, వాళ్ళకి హాయిగా ఉంటుంది. కరెక్ట్. ఓకేరా, అదంతా ఓకే. ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఫుల్గా తినేసి గిన్నెలు ఖాళీ చేసి కూర్చున్నట్టున్నారు. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో చూడు. వార్న్, ఇడు మనకన్నా బేవర్స్ గాడ్లో ఉన్నాడు, ఫ్రిడ్జ్ అంతా ఖాళీ. ఫ్రై పిజ్జా తిందామా? తెప్పిద్దాంరా. ప్లీజ్ ప్లీజ్ పిజ్జా ఆర్డర్ చేయి. ఫోన్ 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 రిలయన్స్ నెట్వర్క్ నెంబర్ వన్. హలో, పిజ్జా కార్నర్. మూడు చికెన్ పిజ్జాలు. ఏ, మీరు తినరా? ఆరు పెద్ద చికెన్ పిజ్జాలు, స్ప్రైట్, ఇంకా ఒక స్ప్రైట్ కూడా. చిన్న బాటిల్ చల్లటి స్ప్రైట్ తాగితే కిక్ వస్తుంది, అదే వేరు. మరి సూటిగా మాట్లాడచ్చు కదరా, సుత్తెందుకు? ఏండే, ఒక చిన్న స్ప్రైట్, ఆరు పెద్ద చికెన్ పిజ్జాలు. ఇదిగో, వాళ్ళకు కూడా కావాలేమో అడుగుదాం. చికెనా? వద్దు, మా ఇంట్లో నాన్ వెజ్ తినద్దు. అవునండి, మా ఇంట్లో ఆకుకూరలే గాని మేకూరలు తినం, ప్రామిస్. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే మానండి. ఏ పిల్ల, చికెన్ పిజ్జా తింటావా? తింటానండి. చికెన్ ని బార్బిక్యూ చేసి దాని తర్వాత కొంచెం ఆలివ్స్ వేసి దాంతో పాటు టొమాటోస్, మష్రూమ్స్, ఇంకా చెప్పమ్మా మొత్తం లిస్ట్ అంతా చెప్పు, రాసుకుంటారు. అలాగ దాట్ గార్లిక్. ఏయ్, నీ లిస్ట్ అంతా దొబ్బదు, పెట్టేది తిను, లేకపోతే దొబ్బాయి. చికెన్ మాత్రమే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇది మడి ఆచారం, నిల్లు. ఇవన్నీ మా ఇంట్లో కుదరవు, కావాలంటే బయటికి వెళ్ళి తినేసిరండి. ఏమండి అట్టెక్కడికి సార్? అక్కడ ఎవరు లేరండి. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. మాసిపోయిన బట్టలు, రోడ్డు గోళ్ళు, నగలు తప్ప అక్కడ ఏం లేవు సార్. అయ్యో, నా మాట ఏంటండి? అయ్యో, ఇక్కడేమో దాకురావు, ఇక్కడేమో దాకురావు, చెప్పు. నేను ఇంట్లో పని పంచింది సార్. పర్వే, నువ్వు ఇంకా ఉన్నారా? చెప్పు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాను సార్, తెలీదు సార్. సార్ సార్, అది చిన్నప్పటి నుంచి కబోర్డ్ లోనే పడుకుంటుంది సార్, అక్కడ బానే ఉంటుంది సార్. మీరు కూడా పడుకో ప్లీజ్. కూర్చోండి. ఇంకెవరైనా దాచావా ఇంట్లో? లేదండి, ఎవరిని దాచిపెట్టలేదు సార్. నా మాట నమ్మండి సార్, చంపేస్తాను. పిచ్చి వేషాలు వేస్తే ఎందుకు పిచ్చి వేషాలు వేస్తాం సార్? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ ఆ జగదీష్ గడు వచ్చే వరకు భరించక తప్పదు. మనకు వేరే దారి లేదు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఎరా అబ్బాస్, డబ్బులు వస్తే నువ్వేం చేస్తావు? ముందు డబ్బు రాని పీజవ్వడం. అయితే తిందాను రా, మరి తొలిపి ఎవరు తీస్తారు? గుడ్ ఈవినింగ్ సార్, పిజ్జా డెలివరీ సార్. ఓ సార్, నాకు అలాంటి యాక్టివిటీస్ లేవు సార్. మీరు అర్థం చేసుకోవట్లేదు, ఐఎమ్ నాట్ లైక్ దట్ సార్, ఐఎమ్ లైక్ దిస్ సార్. అరే అరే అయ్యా సార్, డబుల్ మనీ. 2150. 2150? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ సార్? చాలా రోజులు సార్ అంత డబ్బు చూసి చేసేయకుండా. రేపిస్తాను సార్, ఇప్పుడు ప్రస్తుతం లేవండి. డబ్బులు తీస్తావా లేకపోతే ఇక్కడ కాల్చిపారేయమంటావా? డబ్బులు తీ. లేదంటే తీయమంటారంటే పోని చెక్ రాసమంటారు సార్? చెక్క తొక్క ఈ క్షణం ఇప్పుడు డబ్బు కాల్తి. ఇప్పుడంటే ఇప్పుడే. ఇప్పుడు చాలా తేడాగాడు ఉన్నాడు. వాళ్ళు ఇంకోడు ఉన్నాడా? ఇదొక్కడే నా బిజినెస్ అయింది.
నేను చేకూరనా, నేను 2,000 ఇస్తా, ఇప్పుడు కూడా మీరే తీసుకోండి. నేను వెళ్ళకపోతే మా సేటు నన్ను చంపేస్తా. అయితే మేము చంపేస్తాం. నీ సెల్ నుంచి సేటుకు ఫోన్ చేయరా, చెయ్యి బే, చెయ్యు. వీడి సేటుకి ఫోన్ ఎందుకురా? వీడు సేటుకు ఫోన్ చేయకపోతే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, వాళ్ళు మన దగ్గరకు వస్తారు, అప్పుడు మనకు ప్రాబ్లం. నమస్తే సేటు. చెప్పరా సేటు, నా జీతంలో ఈ పిజ్జా పైసలు కట్ చేసుకో, నేను రావట్లేదు. దేనికిరా? దేనికి అంటుండు? నాకు శాలరీ డబుల్ చేయాలని చెప్పు. ఇగో ఈయనకు శాలరీ డబుల్ చేయాలంట. నాకు కాదు, నీకు. నాకు శాలరీ డబుల్ చేసేటు. అరే నా దగ్గర మంచి వర్కర్, 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. సరే పెంచితే పో. కానీ సేటు, థ్యాంక్ యూ సేటు, థ్యాంక్స్ అన్నా, నేను వస్తున్నా. నేను రావట్లే. ఏంటి? ఎందుకు అని అడుగుతున్నావు? నీకు 50% పార్ట్నర్షిప్ కావాలని అడుగు. అడిగాడు, అడగరా. నాకు 50% పార్ట్నర్షిప్ కావాలి. గట్టిగా చెప్పరా కోతిరా కొడక. నాకు 50% పార్ట్నర్షిప్ కావాలరా కోతిరా కొడక? ఏంట్రా గజ్జికుక, నీకు పార్ట్నర్షిప్ కావాలరా? నీవేంట్రా మానేసేది? అరే ఓ శంకరాభరణం, నేనేం పనులను తీసేస్తున్నా, ఓరా పెట్టేరా ఫోన్. ఎరా శంకరాభరణం అంటాడేంటాడు? మా పిజ్జా కర్నల్ ఇద్దరు బర్నీ శంకర్లు ఉన్నారు, కన్ఫ్యూజన్ ఉండకూడదని నా పేరు శంకరాభరణం అని తిప్పి పెట్టిరా అంతనే. ఉన్నోళ్ళు చాలా కొత్తోడేంట్రా? మన మహాల్ చూడడం వరకు ఎంతమంది వస్తాయి? నువ్వు తర్వాత ఎందుకని వాళ్ళకి ఇచ్చిరా? నేను ఎందుకు వెళ్ళాలి రఘునాళ్ళు? మనం నువ్వు వెళ్ళరా. పెట్టావు వచ్చింది ఎందుకని పెట్టా? ఎప్పుడు తిండి పిచ్చే వేస్తా. ప్రతిసారి అన్ని పనులు నాకే చెప్తారు, తినేదేమో మీరు, తిండిపోదు అనేది నన్ను. దీంట్లో ఒక పీస్ తినేస్తే వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, నాకు తప్ప. ఇచ్చావా? అదే పనిలో ఉన్నా. బస్ ఇచ్చావా? కృష్ణ కృష్ణ. నన్ను సోలోగా చూసి భయపడుతున్నారు వీళ్ళది. ఇంకా భయపెట్టి ఆడుకుంటా, మనకి హెల్మెట్ ఉంది కదా. సరిగ్గా నిలబడు. ఎందుకు అరుస్తున్నావు? వీళ్ళందరూ మాస్క్ లేకుండా చూసేసారు. మాస్క్ లేకుండా ఇప్పుడు మిమ్మల్ని కూడా చూసేశారు. ఎందుకు అలా కొడుతున్నారు? కొడుతున్నారు ఈ బండోడు వల్ల వాళ్ళ మమ్మల్ని మాస్క్ లేకుండా చూసారు. వేసుకుని తిండం తప్ప ఏం చేత కాదు. వీడి వల్ల మా మొహాలు కనబడిపోయాయి. ఇప్పుడు వాడిని కొట్టు ఉపయోగం లేదు. ఒక్క పని కూడా సరిగ్గా చేయరా నువ్వు. పిచ్చనాయాల దుప్పింది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏం చెయ్యాలని. 4 పూట్ల బాగా తిను. ఈ 4వ వాడిని గంట ఇది ఎక్కడ చూసినట్టుంది. నన్ను కూడా మాస్క్ లేకుండా చూసేసాడు. అమ్మో వీడు చక్రికాడి. డౌట్ వచ్చిందా? గుర్తుపట్టేశాడా? వీడు మామూలు టార్చర్ పెట్టాడా నన్ను? బాబోయ్ కాన్సో గేమ్స్ ఆడద్దు, కాల్సి లేచిపోతాయి. చక్రి ఖాన్ దాదాని మొదటిసారి దెబ్బతీసిన రోజు. ఎవరైపోతాడన్నా షాప్ వాడు, చచ్చిపోతాడన్నా. సినిమాలో చిరంజీవి, బయట నువ్వే. ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? వీడికి వచ్చా చెప్పే. డెఫినెట్ గా చెప్తున్నాను, ట్రై చేయి. ఎందులోరా? సినిమాల్లో అన్నా. మనకి సినిమాలు ఎందుకు? అలా అంటే ఊరుకోను. వాళ్ళేంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు.
నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? సో అయితే కొనుకో, మేనేజ్ చేయొచ్చు, కెమెరాతో మేనేజ్ చేయొచ్చు. ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. కాంత గేమ్స్ ఆడకు, శాలరీ లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనే ఉంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. గుర్తుపట్టినట్టున్నాడు, నేను కూడా వీడిని గుర్తుపట్టనట్టే ఉంటే బెటర్. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావురా. వారిని వాడు నిన్ను కూడా చూస్తాడబ్బా, అందరం కలిసి పారిపోదామా? ఇప్పుడు పారిపోయే లాభం లేదు. పోను పని చేద్దాం, డబ్బులు రాగానే పాకిస్తాన్ పారిపోదాం, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. చూడా, పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్ లో దాక్కుంటున్నారు. హైదరాబాద్ లో ఉండి మనం పాకిస్తాన్ పారిపోకర్లేదు. ఇక్కడ దూర్పేటలో అజరుద్దీన్ బాయ్ ఉన్నాడు, అక్కడ 3 నెలలు దాక్కుని హ్యాపీగా బయటికి వద్దాం. నేను ఉన్నాను కదా రఘు. వెళ్ళి వాళ్ళందరినీ కిందకి తీసుకురా. చూడండి, మీరు మమ్మల్ని చూసి భయపడక్కర్లేదు, హ్యాపీగా అందరూ కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అభిషేక్ బచ్చన్ లా ఉన్నాడు, కమల్ హాసన్ లా ఉన్నాడు. అన్నా మీది బాంబే అండర్ వరల్డ్ అన్నా? కాదు, సికింద్రాబాద్. సికింద్రాబాద్ లో కూడా దుకాణం ఓపెన్ చేశారా అన్నా? అంటే బాంబే బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశారన్నమాట. రెండు గ్యాంగులు ఒక అండర్స్టాండింగ్ వచ్చి విలీనమై సికింద్రాబాద్ లో చోటా దావూద్ గ్యాంగ్ పెట్టాం. చక్రవర్ణం, ఎప్పటి నుంచో అండర్ వరల్డ్ కు వెళ్ళాలన్న నీ జీవితాశయానికి ఇదే పెద్ద అవకాశం. ఫస్ట్ నుంచి నీ లక్ష్యం ఇదే. ఎలాగైనా గ్యాంగులు దూరిపో ఫటాఫట్. ఏమండి, ఏం చేస్తున్నారు? పక్కింటోడికి లైటింగ్ ఇస్తున్నానే. ఎందుకు? ఎందుకేంటి? పక్కింటి బీరం మాస్టారావు పోలీస్ ఆఫీసర్ కదా, మనం సిగ్నల్ ఇస్తే చూసుకుని మనం డేంజర్ లో ఉన్నాం అనుకుని వచ్చి కాపాడతాడే. నీ సిగ్నల్ అంత దూరం వెళ్ళగలుగుతుందా బేటా? ఇది మోస్ట్ పవర్ఫుల్. 1 కిలోమీటర్ పనిచేస్తుంది. మరి మిగతా 157 కిలోమీటర్లు? మిగతా 157 కిలోమీటర్లు ఏంటా? వరంగల్ ఇక్కడ నుంచి 158 కిలోమీటర్లు. వాళ్ళు వరంగల్ షిఫ్ట్ అయి 1 వారం రోజులైంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదే? హి ఇస్ ట్యూబ్ లైట్, హి యూజింగ్ టార్చ్ లైట్ ఆల్సో. ఈ సెల్లింగ్ బిఫోర్ ఐ ఇన్ఫార్మ్ హి సేవ్ ఆల్. వాట్ ఇస్ హి థింకింగ్? హి ఇస్ ఎ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హీ మ్యాన్, శక్తి మ్యాన్. He is not a human watchman. He is not look like man also. Look walking. Ma, don't talk like this about him. He'll feel very bad. What bad? How can he feel bad? He doesn't know English. He doesn't know proper Telugu also. I feel bad. I told you, not marry this man. He is good for nothing. He fools you. He fools your father. He fooling everybody. Amma, please ma. Bye, Rosa, today. నిన్న ఫ్రైడే, రేపు సండే, అయితేంది? అయ్యో అది కాదు మ్యాన్, సాటర్డే నైట్ అంటే పార్టీ నైట్, పబ్ నైట్ మ్యాన్. మీరెళ్ళరా? డబ్బులున్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వాళ్ళని ఈ రోజు కాకుండా రేపు కిడ్నాప్ చేసినా బాగుండేది. కిడ్నాప్ చేసిన వాళ్ళు సాటర్డే సండే అని తేడా ఉండదు. యాక్చువల్లీ వాళ్ళు నేను బాంబే నైట్ క్లబ్ లో ఉండాలి. ఏంటి, బాంబే నైట్ క్లబ్? అవును, లాస్ట్ సాటర్డే నేను బాటిల్స్ అండ్ చిమ్నీస్ లో ఉన్నాను. బాటిల్స్ అండ్ చిమ్నీస్? ఓ యా, యాక్చువల్లీ వి వర్ గ్రోవింగ్ అండ్ మూవింగ్. పంపించాడేమో, డోర్ ఓపెన్ చేసిందో వచ్చాను.
ఎవరో కానిస్టేబుల్ వచ్చాడు. బీరం మస్తాన్ రావు సెలవు పెట్టి వచ్చినట్టున్నాడు. మన లైట్ వర్కౌట్ అయింది. కానిస్టేబులా? పోలీసుడు వచ్చాడంటే మొత్తం బెటాలియనే వచ్చి ఉంటుంది. పోలీసుడైనా ఒక్కడే వచ్చాడు. వాళ్ళు లోపల పిలిచి చంపేద్దాం. మనం దొరికిపోతే అందరినీ చంపేస్తారు. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే అది పోలీసు వ్యవస్థకి ఒక రక్త చరిత్ర కావాలి. అదేంటి, నాకు వినిపించట్లేదు. మీ అబ్బాయికి ఎలా వినిపిస్తుంది? మా వాడు 90 అడుగుల దూరంలో ఉండి ఎవరు మాట్లాడుతున్నా పెదాల కదలికలు పట్టి పెట్టేస్తాడు. మా వాడిది గొప్పోడు తెలుసా? చంపా, ఏ చంపా, మొగుడు సార్, ఆయన చంపొద్దు సార్, సార్ మీ కాలు పట్టుకుంటా సార్, ఆయన నేను చెయ్యొద్దు సార్, ఆయన వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. వాడు కూడా ఇక్కడే ఉంటాడా? లేదు సార్, లేట్ అయింది కదా, అందుకే ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్ళడం కోసం వచ్చారు సార్. రండి. అయినంత అరే డ్యూటీ చేసి ఇంటికి వస్తే ఇంట్లో ఉండక్కర్లేదా? రండి. అక్కడేమో ఇంటికి తాళం వేసు అంటే తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి వెళ్ళా నేను? అరే కనీసం ఫోన్ అయినా చేవా. ఫోన్ కట్ చేశారు కదా. కట్ చేయరా, మీ ఓనరేమో బిల్లు కట్టడు, నీకు జీతం ఇవ్వడు. రండి. నువ్వేమో ఇంటి పనులు పాచి పనులు చేసుకుంటూ 24 గంటలు ఇక్కడే పడి ఉంటావు. అరే ఓ మొగుడున్నాడు వాడికి. నువ్వు పోలీసోడివి, నువ్వే ఆలోచిస్తే ఎలా బుల్లబ్బాయి? ఆలోచించుకుని తల్లి, నువ్వు ఒక దానివి. ఇంత ముందు అందరినీ బొక్కలేయటం తప్ప ఆడు బొక్కల పట్టడం ఫస్ట్ టైం కదా. ప్లీజ్ బుల్లబ్బాయి, థింక్ ఫాస్ట్. బాత్రూమ్ లో ఫ్యాన్ ఉందా? ఏ, అక్కడికి వెళ్ళి పడుకుంటావా? ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా. పారిపోతున్నారన్న విషయం భయ్యాలకు చెప్తే నేను కూడా అండర్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు. అండర్ వరల్డ్ డాన్ శంకరాభరణం అని మొదలుపెట్టు. ఒరే చక్రి, పోలీసు చోటు కనిపించట్లేదురా? నీ శవాన్ని చూస్తే అప్పుడు అర్థమవుతూ గాడు చేసిన తప్పేంటి? పోలీసులు వచ్చినట్టున్నారా? పారిపోతే చంపాలే కట్ట టార్చర్ చేస్తారని భయపడ్డాను. నాకు డ్యూటీ అంటే చాలా ఇష్టం, కానీ నా భార్య అంటే ఇంకా ప్రాణం.
బతికం. మీరు మా నాన్నతో మాట్లాడండి, ఆయన డబ్బులు ఇచ్చేస్తాడు. నా కారణంగా ఎవరికి ఏం జరగకూడదు. నా దగ్గర మా నాన్న అమెరికా మొబైల్ నంబర్ ఉంది, ఆయనతో మాట్లాడండి ప్లీజ్. హలో హలో జగదీష్, మేమెవరమో నీకు తెలియదు, నీ కూతుర్ని కిడ్నాప్ చేయింది. లైన్ కట్ అయినట్టు. హలో జగదీష్, మేమెవరమో నీకు తెలీదు, నీ కూతుర్ని కిడ్నాప్ చేరామిగాడు. వీడు పని మనిషిలాగా పూర్తిగా చెప్పేది వినిపించుకోడే. అబాస్ కి అబాస్ నాకివ్వు. హలో జగదీష్, మేమెవరో నీకు తెలీదు, మే నీ అమ్మ. ఇలా చెప్తే కట్ చేస్తున్నాడు, ఇంకో రకంగా మాట్లాడు చూడు. హలో జగదీష్, నువ్వెవరో మాకు బాగా తెలుసు, మేమెవరో నీకు తెలీదు, నీ కూతురు మా దగ్గర ఉంది, మాకు 1 crore rupees ఇస్తేనే. మీ నాన్నకు నువ్వంటే పెద్ద ఇష్టం ఉన్నట్లేదు, మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. చూడండి, మా నాన్న పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్, అంత ఈజీగా డబ్బులు ఇవ్వడు. నేను ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యానని, డేంజర్ లో ఉన్నానని తను నమ్మితే గానీ మీకు డబ్బులు ఇవ్వడు. తనకు ఛాన్స్ ఇచ్చుద్దాం. జగదీష్ ఫోన్ కట్ చేయొద్దు, మేము చెప్పే జాగ్రత్తగా విను, నువ్వు డబ్బులు ఇవ్వబోతే కూతురు ప్రాణాలు చేసేస్తాం. మాట్లాడు. డాడీ, వీళ్ళు నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారు డాడీ, నాతో పాటు చాలా మంది ప్రమాదంలో ఉన్నారు డాడీ, నన్ను నమ్ము డాడీ, డాడీ ప్లీజ్, డాడీ డాడీ ప్లీజ్, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయండి డాడీ. ఏయ్ మాట్లాడు. హలో, స్పీకర్ లో ఉంది, మాట్లాడు. అలాగే. హలో, ఎవరు? జగదీష్ అయ్య గారు నమస్కారం అండి. నీ కూతురుతో పాటు నేను నా ఎంటైర్ ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నాం సార్. నా పేరు దాదా ఖాన్ దాదా అండి, స్వస్తిక్ కన్స్ట్రక్షన్. చూడు జగదీష్, మా దందాలో చావు బ్రతుకో ఒకటే ఉంటుంది, ఏదో డిసైడ్ చేసి. చూడు జగదీష్, నీ చెప్పే జాగ్రత్తగా విను, నీ కూతురు కిడ్నాప్ అయిందని తెలిస్తే నీ పరువు పోతుంది. ఇవాళ నీ మీటింగ్ కన్నా నీ కూతురు ప్రాణాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు చాలా ముఖ్యం. నువ్వు మీటింగుల్లో ఉన్నావో అమెరికాలో ఉన్నావో మాకు అనవసరం. మాకు కావాల్సింది డబ్బు, నీకు కావాల్సింది కూతురు ప్రాణం. నువ్వు డబ్బు లేకపోతే నీ కూతురిని చంపేస్తాం. నే చెప్పింది అర్థమైంది కదా? అబ్బాస్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. నీకు తెలియకుండా మీ ఇంటికి వచ్చేస్తాడరా? మీరు తెలియకుండా మా ఇంటికి రాలేదంటే వాడు అంతే. నా లైఫ్ లో ఇంత కళ్ళు ఉన్నాను వీడే చూశాను సార్, వాడు ఎవడో నాకు తెలియదండి. నిజం సార్. ఎవరొచ్చారు? తిరుమల శెట్టి అని వాడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు, వాడి దగ్గర అప్పులు చేశాము, ఇప్పుడు తీర్చమని వచ్చాడు. వాడెవడో నాకు తెలియదని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చేసా. ఏం పర్వాలేదు, అందరం బయట పడిపోతాం. ఓహో, అయితే ఇప్పుడు కిడ్నాపర్లకు డబ్బులు తిరుమల శెట్టి కడతాడా? నువ్వు ఎక్కడ దొరికేవరా బాబు? ఈడెక్కడ దొరికాడు నీకు? వాడి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు పిలిపిస్తాడంట. అది కాదయ్యా అసలు. What this fellow made of, I know very well. He doesn't have general knowledge, but he doesn't have even common sense. I told you 100 times, you don't marry this fellow. You didn't listen to me.
He is a buffoon of third order. What a joker. Amma, please, ma. నేను ఇంగ్లీష్ తగలయ్యా, చంపేస్తుంది కదా. వాడు మామూలుగా మాట వినడు. ఒక్కళ్ళిద్దరిని చంపేసి బాటిల్ పంపిస్తే అప్పుడు తెలుస్తుంది సాలిగాడికి. ఎందుకురా టెన్షన్ పడతావు? జగదీష్ 2 గంటలు ఫోన్ చేస్తాను అడగదు. ఎందుకు రేటింగ్ కంగారు? వాడికి అన్ని కోట్లు ఉన్నాయి, ఒక కోట్ ఇవ్వడానికి గెలుస్తాడేంటి? నెట్వర్క్ చెక్కింగ్. ఫుల్ ఇండియా యూజ్డ్ రిలయన్స్ సూపర్ నెట్వర్క్. ఇక్కడ కూడా నేనే మాట్లాడుతున్నాను. టామీ కుక్క. తరుణ్ మోహన్ అంటే ఎవరు? చెప్పేది ఏమేనో ఈ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్. టూ మినిట్స్ తర్వాత ఫోన్ చేస్తారండి. మళ్ళీ ఫోన్ చేయమంటాం ఏంటి? రే, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మాట్లాడబోతే అనుమానం కదా. గోగా, వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా. మ్యాగీ, కిందకి. బాయ్ ఫ్రెండ్? అయ్యో మ్యాడ్, ఇప్పుడు పెద్ద ఇడియట్, ఎప్పుడు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హలో, హే కజూర్, నువ్వు మేఘ్నాకి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగించకు, అర్థమైందా? దెబ్బలు తినేవాడికి కొట్టేవాడు పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? 8-2-269/19/S/C, రోడ్ నంబర్ 16, ఫ్లాట్ నంబర్ 205, నాంపల్లి, హైదరాబాద్, 5 lakhs 1. ఎప్పుడు వస్తారా నా కొండే చెప్పు. హలో, నాకు క్లియర్ గా వినిపిస్తుంది. హలో, వీడు నీకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించడు. ఫోన్ లేదు, ఖజూర్ అన్నావంటే ఖజూర్ 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 అది ఖజూర్ ఎండు ఖజూర. ఓ, డ్రై ఫ్రూటా. మీరు అమ్మాయిని అంత హడావిడిగా తీసుకెళ్లారు, ఏమైంది బాబు? ఇప్పుడు అది అవసరమా? ఏమైంది బాబు? నీకు అవసరమా? బాయ్ ఖజూర్, బాయ్ ఖజూర్, బాయ్ ఖజూర్, ఖజూర్ ఖజూర్, 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 బాయ్ ఖజూర్, బాయ్ ఖజూర్, ఖజూర్, ఖజూర్. నిన్ను అడిగానా? అదే ఖజూర్, 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 ఇందాక ఖజూర్. ఓహో, ఖజూర్, బాయ్ ఖజూర్. ఇంకా ఖజూర్ ఏంట్రా? బాయ్, ఇది ఎక్కడ ఖజూరే? వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్ ఖజూర్, బాయ్ ఖజూర్, బాయ్ ఖజూర్. కానగాడి ఇంట్లో తినడానికి మెతుకులేదు, కానీ తాగడానికి ఫుల్గా ఉంది. రమ్ము, విస్కీ, బీరు, వోడ్కా, బ్రాందీ అన్ని ఫుల్గా నింపెట్టాడు షోకేస్ లో. రే చక్రే, ఆ అమ్మాయితో ఉసుకులెక్కడయా? ఫుల్ ఫ్లాట్ చేస్తున్నావు. ఒకటి మాత్రం గుర్తుంచుకోరాయ్, రేపు చేతిలో డబ్బులు రాగానే అమ్మాయిని ఇంటి దగ్గర దింపాల్సి వస్తుంది. ఏయ్, ఆ అమ్మాయి వెళ్ళగలదు, తనకి వాళ్ళ ఇంటి అడ్రస్ బాగా తెలుసు. నేను చూసేస్తా. నేను కిస్కో కంపెనీ నుంచి వచ్చాను. మా కంపెనీ కొత్త షాంపూ తయారు చేసింది, దానికోసం సర్వ్ చేస్తున్నా. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. మీతో 5 నిమిషాలు మాట్లాడచ్చా? 5 గంటలు తీసుకోండి. థ్యాంక్ యూ. మా కంపెనీ షాంపూ తయారు చేసింది. మా షాంపూలో ఆలివ్స్, హనీ కూడా వాడాం. దీనివల్ల జుట్టులో ఉండే చుండ్రు పోవడం, వెంట్రుకలు రాలకపోవడంతో పాటు దృఢంగా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ వచ్చే నెలే మార్కెట్ లోకి వస్తుంది. మీరేం వాడతారు? నీళ్లు. మీరు షాంపూ వాడరా? ఎందుకు వాడం? రేపు పొద్దున 10 తర్వాత వాడతాం. మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎందుకు లేరు? చంపా, స్వీటీ, ఆంటీ, ఇంకో మోడర్న్ ముసలిది కూడా ఉంది. నేను వారిని కలవచ్చా?
వన్ మినిట్. మాట్లాడేమిటండి, లోపల రావచ్చు కూడా. రండి రండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీ ఇల్లు చాలా అందంగా ఉందండి. అవునా అండి, వచ్చిన వాళ్ళు కూడా అదే అంటుంటారండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మొదట్లో ఆరుగురు ఉండేవాళ్ళు అండి, ఆ తర్వాత 7, 9, 10, 11, 12 మొత్తం 14 మంది అయ్యామండి. ఓ, మీ జాయింట్ ఫ్యామిలీయా? లేదండి, మేమే 4-5 ఫ్యామిలీని బలవంతంగా జాయిన్ చేసాం. మీరు ఏ బిజినెస్ చేస్తుంటారు? మేమా అండి? బిజినెస్ అండి, బిజినెస్ అంటే అంతకుముందు కార్ల బిజినెస్ చేసేవాడిని అండి. ఇప్పుడు బిజినెస్ అంతా ఫోన్లేనేనండి. అంటే ఏం బిజినెస్? ఓన్లీ ఇంపోర్ట్, నో ఎక్స్పోర్ట్. మా మెయిన్ డైరెక్టర్ జగదీష్ గారు అమెరికా వెళ్ళారు, ఆయన రేపొద్దున 10 1 crore. 1 crore. వాళ్ళెవరు? మా ఫ్యామిలీ, మెయిన్ ఫ్యామిలీ. ఓకే, సేల్స్ గర్ల్ లోపలికి ఎందుకు రాణించాం? తను బయట దాకా వచ్చింది, నేను లోపల దాకా పిలిచాను. నీకేమైనా మైండ్ తొప్పిద్దాం? ఇక్కడ ఎంత మంది ఉన్నప్పుడు తను ఒక్కతే బరువు అయిపోతుందా? ఒక్క ప్యాసింజర్ కదా ఎక్స్ట్రా. కరెక్టే, తాను దూరం కంతలేదు కానీ మెళ్ళో ఒక సన్నాయి అన్నట్టు మేమే నానా చెప్పలు పడుతున్నాం. ఇక్కడ మా ఇంట్లో సామాన్ అమ్ముకుంటుంటే ఈవిడెవరు షాంపూ షాంపూ అనుకుని మా ఇంట్లో కొంటారనుకుని వచ్చిందంట. అమ్మేదేదో బయట నిల్చొని అమ్మచ్చుగా, లోపలికి ఎందుకు వచ్చావు? డోంట్ వరీ, God will take care of us. That's okay. నేను కంగారు పడేది మా అమ్మ గురించి. ఏంటమ్మా, అమ్మ గురించి కంగారు పడుతున్నావా? ఎందుకమ్మా కంగారు? మా అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అరే రే 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 రే, అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుందా? ఎందుకు? నాన్న కూడా షాంపూలు అమ్ముతుంటాడా? నాన్నని, బంధువుల్ని, వీధిలో వాళ్ళందరినీ రమ్మని ఫోన్ చేయమ్మా, ఇల్లు ఖాళీగానే ఉందిగా. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నేను పైన ఒక అంతస్తు చేసుకుని మిమ్మల్ని అందరినీ మేపుతా. నేను అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటున్నా. ఏంటి ఇంతమందిని ఒకే రూమ్ లో పెడితే ఎలా? బాత్రూమ్ ఒకటే కదా ఉంది. అవునన్నా, పెద్దమ్మ చెప్పినట్టు కొంచెం ఆలోచించండి. అబ్బాస్ గారు, లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సెపరేట్ రూమ్స్ ఇవ్వండి ప్లీజ్. లేడీస్ వేరే రూమ్ కి వెళ్ళండి. వెళ్దాం రండి. ఓన్లీ లేడీస్. ఏయ్ జంపర్, లేడీస్ ఓన్లీ. yes, ఓన్లీ లేడీస్. ఓన్లీ లేడీస్ అంట. రెండు లేడీస్ పదండి. ఓన్లీ లేడీస్ అంట. హలో లక్ష్మి, హలో బల్గే. ఓన్లీ లేడీస్. ఖాన్, ఏ ఖాన్, నువ్వు ఇంట్లో ఉన్నావని నాకు తెలుసు. నువ్వు తలుపులు తెరవకపోతే పోలీసులను తీసుకొస్తా. నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని. క్యాష్ క్యాష్. డబ్బులు ఇప్పుడే కావాలా? ఇప్పుడే. ఏ, నేనంటే అంత చీపులు కా? తలుపులు మూస్తే మూసుకొని వెళ్ళిపోతా అనుకున్నావా? కన్ను కొడతావేంటి? అదిగో మళ్ళీ ఇవన్నీ నాకు నచ్చవు. ఏయ్, ఈ మిగిలిన చేష్టలు నా దగ్గర దబ్బావు. నువ్వు ఇవ్వకపోతే చెప్పు, పోలీసులతో వస్తా. ఇటు లోపల రావాలంటే భయపడతా అనుకున్నావా? ఎక్కడికైనా వస్తా. ఇప్పుడే సెటిల్మెంట్ కావాలి. ఇప్పుడే ఇప్పుడే కావాలి. మ్యాగీ, 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 మీ నాన్న ఫోన్. మాట్లాడు. హలో డాడీ, 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 లేట్ చేయకండి. మాడతాను జగదీష్.
డ్రామా లేకో, పిచ్చి పిచ్చి వేషాలు లేకో, డబ్బులు ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? బాయ్ ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? హలో 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 ఏమనుకుంటున్నాడు నీ బాబు? మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నాడా? నువ్వు ముక్కలు ముక్కలు కింద కోసి మీ ఇంటి ముందలా పడేస్తే అప్పటికి అప్పటికి అర్థమవుతుంది వాడుకు నా సంగతి ఏంటో. తెలుసా తెలుసా, నాతోనే ఆడుకుంటాడే వాడు, నేనేంటో తెలీదు వాడికి. వాడిని నిన్ను నొక్కి పొగులు పెడతాను, నాతోనే డ్రామా ఆడుతున్నాడా? ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంతకు ముందు నేను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి డాడీని సరదాగా ఆట పట్టించాను, అందుకే నాన్న నమ్మట్లేదు. ప్లీజ్ డ్రామా డ్రామా దెబ్బై పవరా రామాలేసావా రామాలేసావా? నేను చెప్పాను కదా వీళ్ళలో ఎవరిదైనా డెడ్ బాడీ పంపిస్తే నమ్ముతాడని. నువ్వు కరెక్ట్, నువ్వు చచ్చిపోతే పైసలు వస్తాయి, నువ్వు చచ్చిపోవాలి. ప్లీజ్ అది నేను చేయొద్దు, మా నాన్న డెఫినెట్ గా డబ్బులు ఇచ్చే ఐడియా నా దగ్గర ఉంది. ఏ నీ ఐడియా నువ్వే దొబ్బించుకో. అబ్బాస్ నాకు తెలుసు నువ్వేం చెప్తావు, తను చెప్పేది విందాం. ఏంటి ఐడియా? నా పేరు ఖాన్ దాదా, వీళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఎవరు చెప్తావేంట్రా? ఓ వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఈ వీడియో వార్నింగ్ వర్కౌట్ అవుతుందంటావా? 100% నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇలాంటి కిడ్నాపింగ్ ప్రోగ్రామ్స్ మన తెలుగు ఛానల్లో చాలా చూశాను. అచ్చా నూను మొహమ్మీద్ ఇవన్నీ పూయకండి, నా గ్లామర్ పోతుంది. నువ్వేనా పెద్ద ఇలియనావా? నీ ఫేస్ మీద రంగేస్తే పాడేది ఫేస్ కాదు రంగు. నేను చేస్తాను. ఇదిగో నీ ఫేస్ మీద కూడా సరిగ్గా రంగేసుకోవాలి, అర్థమైందా నీకు? యూట్యూబ్ డాడీ ఇది డ్రామా కాదు, ఇక్కడ నాతో పాటు చాలా మంది లైఫ్ డేంజర్ లో ఉన్నాయి. కిడ్నాపర్స్ డిమాండ్ కాదంటే నన్నే కాదు అందరినీ చంపేస్తారు. మమ్మల్ని నమ్మండి, మన వల్ల వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ తప్పు మందే అవుతుంది. ఇది డ్రామా కాదు, ప్లీజ్ డబ్బులు పంపించండి. సేవ్ మీ డాడీ, జస్ట్ గివ్ దెమ్ ద మనీ. వాడు క్యాసెట్ చూసిన తర్వాత అయినా మన మ్యాటర్ సీరియస్గా తీసుకుంటాడంటావా? గ్యారంటీగా తీసుకుంది, తేడా కూడా రావచ్చు. కోటి రూపాయల కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు, కానీ మన వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. నిద్రొస్తుందిరా, ఓకే జాగ్రత్త. నాకు కూడా కొంచెం స్లీప్ వేసేస్తాను. రే ఇది ఆఖరి నైటు, జాగ్రత్త. అబ్బాస్ ఈ చక్రిగాడ్ మూడ్లో చేంజ్ చూసావా? ఆ అమ్మాయితో కనెక్షన్ వచ్చినప్పటి నుంచి ఫేస్లో కలరే మారింది. నా దగ్గర కూడా ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియాస్ ఫ్లాప్ కావచ్చు, కానీ ఫెయిల్ మాత్రం కావు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అస్సలాము అలైకుం. ఎవరు చెప్పరా? ఎవరు? ఓ ఓకే ఓకే. వాడుతున్న సెల్ ఫోన్తో ఇంటిని కనిపెట్టాం, వెంటనే బెటాలియన్ పంపించండి. కిడ్నాపర్స్కి ఏమైనా పర్వాలేదు, ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏం కాకుండా. ఎస్ సార్. జాగ్రత్త. Hey! 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 H
పోలీసులు చక్రే తంగిపోండి. నో కన్ కింద పెట్టు. ఏమో నాకేం తెలుసు, ఇది నీ కళ కదా. ఇదంతా కళ. ఏయ్ చక్రే, ఇప్పుడే లేచావా? త్వరగా రారా, ఆ జగదీష్ గారు ఫోన్ చేశాడు, మన అడిగిన డబ్బులు ఇచ్చేస్తాడంట. ఇక్కడ నుంచి మన అకౌంట్ క్లోజ్. ఏ చంపా, చక్రీ గారు కూడా గరం గరం టిఫిన్ తీసుకురా. ఆ జగదీష్ వాళ్ళ గారికి మన లెవెల్ అంటే తెలిసింది. నా కూతురు నుంచి చేయదు, మీరు అడిగిన పైసలు ఇవ్వడానికి తయారైపోయాను. మిఠా పాన్ లోపల తంబాకు 120 గుట్కా కూడా కలిపి సున్నం ఎక్కువ వేసి మడత పెట్టి పానిస్తే నీతో విషయం చెప్పాలి. చెప్పు. అది చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని. ఏమనుకోను, చెప్పు చెప్పు చక్రి. ఫీల్ అవుతావేమో. హలో, చెప్పకపోతేనే ఫీల్ అవుతాను, చెప్పు. సరే, అది ప్లీజ్ చెప్పవా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. సరే, అది టెల్ మీ. బాగుండదేమో, ఏమనుకుంటావేంటో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? దెన్ వాట్? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డ్రైవర్ని తీసి. వాట్? డ్రైవర్ని తీసేయాలా? మా డ్రైవర్ కి నీకు సంబంధం ఏంటి? మీ డ్రైవర్ పేరు మునిస్వామి కదా. అవును. అయితే ఖచ్చితంగా తీసి. ఎందుకు? ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే, అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్ గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. అప్పుడప్పుడు నెగిటివ్ గా ఆలోచించడం కూడా పాజిటివ్. ఎరా, ఎవరిని కిడ్నాప్ చేద్దాం చెప్పండి రా. చేస్తే బెటర్. డ్యూటీ లేదా? ఏం డ్యూటీ అన్న, సెల్ఫ్ హాలిడేస్. మా ఓనర్గాడు గలీజ్గాడనా, జీతం చక్క అయ్యాడు. ఏదైనా మంచి డ్యూటీ ఉంటే చెప్పరాదే, అలాగని వదిలేస్తా. అరే ఏం లేదా, చేతిలో సీలింగ్ పట్టుకొని తిరుగుతున్నావు. ఆ జూబ్లీ హిల్స్ కానగట్లేడు. పైసలు ఇవ్వలేదని స్టీరింగ్ పిక్ వచ్చిన. అరే బూత్ బంగ్లా తిరిగింది కదా అడికి. ఆ బూత్ బంగ్లానే ఉండేది ఐదుగురు. ఆ బూత్ బంగ్లా అందరికి అంతేరా భయ్, పని చేయించుకుని పైసలు వేయడానికి వస్తారు సాలేగాలు. మా ఓనర్ వాళ్ళు కూడా అంతే. దేవుడు ఉన్నారా భయ్, నీకు విషయం తెలుసా, మా ఓన్ కుక్క గాని ఒక కూతురు ఉంది, నాలాంటి లోఫర్ గాంతో లేచిపోయింది అనుకో, అప్పుడు తెలుస్తా సాలేగానికి. ఆ రోజు మునుస్వామి దత్తు మాట్లాడుకుంటుంటే విని నిన్ను కిడ్నాప్ చేసి ఎవరికి అనుమానం రాకూడదని ఈ కానింటికి తీసుకొచ్చాం. అది జరిగింది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా డ్రైవర్ని తీసే తీయను. మరి తనకి జీతం డబుల్ చేస్తాను. ఏంటి? ఎందుకంటే నేను నిన్ను కలవడానికి కారణం తనే. రారా లోపల రా. సరే ఓకే ఓకే. హలో, 1 మినిట్. మీరు నేను మాట్లాడొస్తా. ఈ డిప్పతలుడు పోతుండే నన్ను పిలిస్తే. తప్పమంటావేంటి? నిన్ను కాదు పిలిచింది. ఎవరి కోసం వచ్చావయా?
ఎవరు కావాలి నీకు? ఆ సేల్స్ గర్ల్ లేడీస్. క్రిష్ గారు రండి. అవును రండి. పద. ఓకే అర్థమైంది. కలిపేసి పోనా, మళ్ళీ వీళ్ళు పోతారు. మీకు నిజం చెప్పాలి. నిజమా? ఏంటది? నా పేరు రఘు కాదండి, నా అసలు పేరు భీమా ఉళ్ళయ్యండి. నేను మీకు నిజం చెప్పాలండి. ఏంటండి? నా పేరు కూడా త్రిష కాదండి. మరి ఏంటండి? కే తిరుపతమ్మ. కే తిరుపతమ్మ. అవునండి. అవునా అండి? మావుళ్ళయ్య గారు. మావుళ్ళయ్య రఘు. నాకు కూడా తిరుపతమ్మ వద్దు. త్రిష, మొదటి నుంచి మీ బిజినెస్ ఇదేనా? మా ఊరు కడప. ఫ్యాక్షన్ గొడవల్లో నా ప్రాణాలు కాపాడటం కోసం నా సహచరుడు పృథ్వి చచ్చిపోయాడు. అతని చెల్లెళ్ళు ఈ ఊళ్ళోనే జయచిత్ర అనే దుర్మార్గురాల హోటల్లో చేరారని తెలిసింది. వాళ్ళని కాపాడడం కోసం ఫ్యాక్షన్ గొడవలన్నీ మానేసి రహస్యంగా ఈ ఊరు వచ్చాను. అదే హోటల్లో సర్వర్గా చేరాను. పృథ్వి చెల్లెళ్ళని నా చెల్లెళ్ళుగా చూసుకుంటున్నాను. రెండోదానికి రెండు కళ్ళు చచ్చిపడిపోయాయి. ఆపరేషన్ చేస్తే గానీ రెండు కాళ్ళు రావన్నారు అపోలో డాక్టర్ గారు. చేతులు చిల్లిగవ్వలేదు. మీరే చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి? కిడ్నాప్ చేస్తారు. అవునండి. మీ బాధ నాకు అర్థమైంది రఘు గారు. ఆపదలో ఎవరైనా డబ్బు కావాలంటే నేరం చేస్తారు. చో స్వీట్. నా బాధను బాగా అర్థం చేసుకున్నారు. నా సంగతి వదిలేయండి, మీ గురించి చెప్పండి. మీ ఆబీస్ ఏంటి? సినిమాలు బాగా చూస్తాను. అవును త్రిష గారు, నేను కూడా చూస్తాను. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? సమరసింహారెడ్డి. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. నీకున్న ధైర్యం కూడా నాకు లేదు మాత్రి. అబ్బో, ఇంగ్లీష్ కూడా అర్థమైందే. ప్లీజ్ మా, ఈ రోజు మా పెళ్లి రోజు. ఈ పీడకల్లలో ఆ పీడకల్ల కూడా గుర్తుందా నీకు? హలో, నేను జగదీష్ మాట్లాడుతున్నాను. డబ్బు రెడీ చేశాను, చెప్పండి ఎక్కడ పంపించాలి. ఓకే, పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒక శ్మశానం ఉంది. కరెక్ట్ గా గంట సేపట్లో మా మనిషి అక్కడికి వస్తాడు. డబ్బులు అతనికి ఇచ్చే వరకు నీ కూతురు మా దగ్గరే ఉంటుంది. డబ్బులు మా చేతికి అందిన తర్వాతే నీ కూతురుని వదిలేస్తాం. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఎటువంటి పొరపాటు జరగకూడదు, సరేనా? ఓకే. ఏ గోగా, నువ్వు అక్కడ వెళ్ళాలి, జాగ్రత్త. ఓకే రా, శ్మశానానికి వెళ్ళొస్తాను. ఫోన్ చేస్తాను. వెళ్ళరా, జాగ్రత్త రా. అమ్మయ్యా, ఇంకా 2-3 గంటలు రా. బాగా డబ్బులు తీసుకురావడం, మన వాటాలు పని చేసుకోవడం, 1-2-3 అంటే జంప్ చేయాలని. ఇప్పుడే వెళ్ళాడు కదరా, ఏంటి ఇటు ప్రాబ్లము? ఏంట్రా గోగా, ఇప్పుడే డాడీ ఉన్నాడా? ఏంటి అది? కానంకలు ఉన్నారా? నేను ఫైనాన్షియల్ తిరుమల శెట్టి కొడుకు సునీల్ శెట్టిని. డాడీ నిన్న కానంకల్ని కలుస్తానని బయలుదేరారు. రాత్రి నుంచి ఇంటికి రాలేదు. అసలే డాడీ హార్ట్ పేషెంట్, ఏమైపోయారని అమ్మ కంగారు పడుతోంది. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? ఐ కాల్డ్ ఆల్ ఫ్రెండ్స్ ఆల్సో, ఇక్కడా లేరు. ఎక్కడున్నాడో ఏమో, ఇక్కడికి రాలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలేమో. ఓకే థాంక్స్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. శెట్టకి లోపల ఉన్నారా? ఇంతకీ నువ్వెవరు? నేనా పాన్ దాదా వచ్చి, మన డాన్ దాదా వచ్చి, కాన్ దాదా కొడుకునట. నువ్వు రా ముందుకు, లోపల రా చెప్తా. మరి ఇందాక మా నాన్న లేరన్నారు. అవునా? అదే అదే, అనుకోకుండా నిన్న రాత్రి మా ఇంట్లో అది జరిగింది. ఏది? పార్టీ జరిగింది. మా అమ్మ పెళ్లి రోజు. నాన్నది కూడా, అందుకే నేను రాత్రి మీ నాన్నకి కొంచెం. అదేంటి, మా నాన్న మందు తాగాడుగా. అవును. తమ్ముడు, ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. నాన్న రాత్రి నుంచి మందు తాగడం మొదలెట్టాడు. అవునా? అవును. నువ్వు లోపల రా తమ్ముడు. వెల్కమ్ తంబి. థ్యాంక్ యూ. నంబర్ 16 మంది. పేరేంటో? సునీల్ శెట్టి. బాగుంది బాగుంది.
దా అన్నయ్య దా 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 సునీల్ శెట్టి మీ నాన్న తిరుమల శెట్టి చిన్నబాబు డాడీ చిన్నబాబా ఎంతమంది బాబులు ఇద్దరు పెద్దబాబు కూడా వస్తాడనమాట ఉన్నోళ్ళ జాలకు ఈడొకడు నువ్వెందుకు వచ్చావు నాన్న రా 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 కూర్చొని మాట్లాడుకుందాం ఈ డబ్బులు రాకపోతే పక్కన బేరమస్తాన్ రావు ఇల్లు అతికి తీసుకోవాలేమో ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో ఈపాటికి గోగా దగ్గర నుంచి ఫోన్ రావాలి ఇంకా రాలేదంటే ఏదైనా ట్రబుల్లో పడ్డాడా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారేంటి యాక్చువల్లీ వాట్ ఆర్ యు డూయింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాను ఇంకా చాలా టైం ఉందిగా అప్పుడే ఎందుకు తొందరగా మమ్మీ మీ నాన్న డబ్బిస్తాడంటావా తప్పకుండా జగదీష్ గారు డబ్బులు పంపిస్తారని నమ్మకం నాకుంది ఒకవేళ జగదీష్ గారు డబ్బులు పంపలేదో ఎవరం మిగలం అందరినీ చంపేస్తారు అలా ఏం జరగదు బి పాజిటివ్ ఓకే నానా తిప్పలు పడుతుంటే నువ్వు వస్తున్నాడు చెప్పు తెగుద్ది నీకు యూస్లెస్ కళ్ళు పీకుతుంది ఆ బాధలు ఏమి మేము పడతారు గడియారం పని చేస్తుంది టైం ఆగిపోయినట్టుంది ఈ మోటుగాడు ఫోన్ చేయడేంట్రా పొంగులు సిగ్నల్ లైన్ కూడా దొరికి చావట్లేదు హలో గోగా హలో 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 గోగా ఎక్కడ చచ్చావరా ఏంటి హలో ఎక్కడున్నారా అరే ఇక్కడ నెట్ సరిగా పనిచేయట్లేదురా హలో 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 రే రే గోగా నువ్వు ఇంతసేపు ఫోన్ ఎందుకు చేయలేదు ఎవరిన వచ్చారా వచ్చారా ఎవరో శవాన్ని తీసుకుని వచ్చారు శవాన్ని కాదురా డబ్బులు తీసుకుని ఎవరన్నా వచ్చారా తీసుకొచ్చారు మరి తీసుకున్నావా అబ్బే లేదురా మిగిలేదు మొత్తం చల్లేశారు చల్లేటమేంట్రా వాళ్ళు శవంతో తెచ్చిన ఆ డబ్బులు మొత్తం చల్లేశారు ఆ డబ్బులు కాదు జగదీష్ డబ్బులు తీసుకొచ్చాడా హలో 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 అగ్రీ రే గోగా నా మాట విను నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు మాట్లాడకుండా నేను చెప్పేది పూర్తిగా విను హలో హలో గోగా ఏడవకు అరే ఏడ్చేది నేను కాదురా నా వెనకాల ఉన్న శవం బ్యాచ్ సరే విను నువ్వు అక్కడే ఉండు వచ్చేనా అక్కడే ఉండరా అరే పైసలు తీసుకోకుండా ఎలా వస్తాను చెవి తొప్పిందా చెప్తే అర్థం కాదా నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అవునా అయితే వచ్చేనా నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు
ఈ గోగాగా టెన్షన్ పెట్టేస్తున్నాడరా. జగదీష్ అంతసేపు రాకుండా లేట్ ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు పంపించకపోతే ఇక్కడ ఉన్న వీళ్ళలో ఎవరినైనా లేపేద్దాం. బహుశా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడేమో. గోగాడు పంజగుట్ట శ్మశానానికి వెళ్ళుంటాడా? జగదీష్ కి ఫోన్ చేయి. ఓ పని చేద్దాం, తిరుమల సెట్ని చంపేద్దాం. కన్ఫర్మ్డ్ గా వెళ్ళుంటాడు. కాసేపు ఆగి జగదీష్ ఫోన్ చేద్దాం. మరి వాడిని చంపితే శవాన్ ఏం చేద్దాం? కమోడ్ లో వేసి ఫ్లాష్ చేసేద్దాం. ఏంటి మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అంకిల్. హార్ట్ అటాక్? డాక్టర్ ని పిలిపించండి. ఏంటి ఏమైంది? సెట్టి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ప్లీజ్ కాల్ ద డాక్టర్. ఒకసారి మీరు రండి. నాకు అర్థమైంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మేం కిడ్నాపర్స్, ఇంటికి వచ్చిన చుట్టాలం కాదు. ఇప్పుడు డాక్టర్ని పిలిస్తే మాకు చాలా ఇబ్బంది. మీరు గెస్ట్లు కాదని నాకు తెలుసు. అతనికి ఏమన్నా అయితే కిడ్నాపర్సే కాదు హంతకులు కూడా అవుతారు. మీ డబ్బులు మీకు వస్తున్నాయి కదా, ఈ లోపల మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? దయచేసి డాక్టర్ని పిలిపించండి. రఘు గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. వద్దు రఘు, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. బాధపడు, మంచి డాక్టర్ వస్తాడులే. గోగా కావడం ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ గోగాగాడు ఏమైనా, 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ డబ్బు, ఎవరి మనసు నేను మార్చేయగలదు. ఎక్కడికి పోతాడు? తదూరం పోతాడు. ఈ అబ్బాస్ అంటే తెలీదు వాడికి. సాలేగాడిని అక్కడే వేసి పడదొప్తా, అక్కడే అక్కడే వేసేస్తా. ఏంటమ్మా, డాడీ ఉన్న ఒక కిడ్నాప్ని కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు. నువ్వేమో డాడీ దమ్ము దాదాగిరిని చూసి అమ్మమ్మని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను అన్నావు, ఇదేనా దమ్ము? మీ నాన్న ఈ రోజు ఇంత సాఫ్ట్ గా ఉన్నారంటే నాకు ఆ రోజున నో మోర్ ఫైట్స్ అని ఆయన నాకు ఇచ్చిన మాటేరా? ప్రామిస్ జాను. నీకు తెలుసా మీ నాన్న కరాటేలో బ్లాక్ బెల్ట్ అని? డాడీ కరాటేలో బ్లాక్ బెల్టా? ఆ రోజుల్లో మీ నాన్న ఫైట్లు డాన్సులు ఆ ఊపే వేరు. డాక్టర్ గారు రండి. పేషెంట్ ఎంగప్ప? ఏంట్రా? తమిళ్, తమిళ్, తెలుగు రాదు. ఓ తమిళా. పేషెంట్ ఎంగప్ప? పేషెంట్? ఓ అవన్ ఆత్మ శాంతి అరే. 20న వెండికిరే. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. సారీ. నో సార్, నో డాడ్. నో డాడ్? యా. నో డాడ్? ఎస్. ఆన్ బెడ్? ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. రండి. పదండి పదండి. రండి సార్ రండి. పేషెంట్ ఎంగే? పేషెంట్ ఎంగే? అడుగో పేషెంట్. నో నో నో, ముడియాదు ముడియాదు. ఐ యామ్ డాక్టర్ సభాపతి, డిగ్రీ అల్లోపతి, ప్రాక్టీస్ హోమియోపతి. నో మెటర్నరీ, ఓన్లీ వెటర్నరీ. అసలు డాక్టర్ రఘు ఏంటా ఇది? నన్నేం చేయమంటారా? బయట ఎక్కడ చూసినా పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఇతను తప్ప వేరే ఎవరు దొరకలేదు. ఒక రకంగా ఇతను కూడా డాక్టరే కదా. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. నానా ముడియాదు. క్యాట్, రాట్, డాగ్, ఫ్రాగ్, క్యామెల్, బఫెలో, స్నేక్, ఓన్లీ యానిమల్స్, ఓన్లీ యానిమల్స్. నా జిమిడి. నో మెన్స్. వావ్, టేక్ హిమ్ టు ఎ గుడ్ డాక్టర్. ఏ సభా? నో సభా. డాక్టర్ సభాపతి, కేర్ ఆఫ్ ఉమాపతి. డాక్టర్ ట్రీట్మెంట్. చల్ చల్. నాకు ఇప్పుడు బాగానే ఉంది. గాడ్ ఈస్ గ్రేట్. ఓపెన్ ద గేట్. అబ్బో ఎంత ఉందండి. వాట్ వాట్? ఇంజెక్షన్, ఇంజెక్షన్. నాట్ దేర్. వేర్ వేర్ వేర్? దేర్ దేర్. హియర్ హియర్. తిరగరా. ఓ
Okay, I can go to hospital. మనోలేరా యామేంద్ర తోటోకి ఏదో చేశాడు రా జగదీష్. వీడు అక్కడే ఉన్నాడు, వాడు అసలు రానేలేదు. అనవసరంగా మన ఇద్దరం వీడి అనుమానించాం. ఏంటి నీ ఫోన్ ఏమో ఆఫ్, నువ్వు ఎంతసేపటికి రాలేదు, అందుకే డబ్బుతో పారిపోయావని అనుమానించాం. ఎంత అన్యాయం బే. అయిందేదో అయిపోయిందిరా. ఏంట్రా ఏంట్రా అయిపోయింది, నన్ను అనుమానిస్తారా అక్కడ ఎండ్లో? సారీ చెప్తున్నాం కదా, ఎందుకు మళ్ళీ నువ్వు మమ్మల్ని? వాడు గంట తీసుకుని పైకి వెళ్తున్నాడు రా. అబ్బాస్ అబ్బాస్, ఏంటి ఏంటి నీ అబ్బా కూతురు రామా, వాడి గురించి ఏమనుకున్నాడు వాడు? అబ్బాస్ ఏంటి అబ్బాస్, నాకు తెలుసు నీకు దీనికి ఇలా ఉందని. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తాను, తుకుడా ముక్కలు చేస్తాను. అబ్బాస్ డబ్బులు ఎలాగూ రాలే, తను చంపితే జైలుకి వెళ్తాం, అది అవసరమా? పోతారా జైలుకి, మొదటిసారి ఏం కాదు జైలుకి వెళ్ళాం. బాబుకి బాగా పరిస్థితి. అబ్బాస్ నువ్వు చెప్పేది వినవు. అబ్బాస్ ఫోన్. హలో జగదీష్. హలో. అబ్బే సాలే, మీటింగ్ ఖతం అయిందిరా నీది? మీటింగ్ కాదు, చేస్తున్నావురా లంబడికే, బాడీ పంపిస్తాను నీ కూతురుది, అప్పుడు అర్థం అవుతుంది నీకు. ఇంకెవరికైనా చెప్పు, నమ్ముతారు? ఇప్పుడు నేను చెప్పేది విను. 2 కోట్లు 2 కోట్లు కావాలి నాకు. మా మనిషి నీ దగ్గరికి రాడు, నువ్వే ఇక్కడికి పైసలు తీసుకుని రావాలి, సమజైందా? అవులే, 4 గంటల తర్వాత నేను ఫోన్ చేయను, తీయను కూడా. కాదు 2 కోట్ల, దాంట్లో మనకేదే ఇస్తే చిన్న పిజ్జా షాప్ పెట్టుకోవచ్చుగా. వెళ్ళి అడుగుదాం. 4 ఎవరు సీట్ల కూర్చుంటే గడ్డపూడి నరికేటట్టుగా కింద కూర్చున్నా. అన్నా నాకు కూడా వాటర్ కావాలన్నా. అంటే అన్నా నేను చెప్పకపోతే వాళ్ళు పారిపోతుండే కదన్నా. వాళ్ళు పోయి బయట పోలీసు వాళ్ళకి చెప్పారనుకో. పోలీసు వాళ్ళకి చెప్తానా నిన్ను? పోలీసు వాళ్ళు బట్టలిప్పి వెనకపంటి అదే సీట్ల లాఠీ పెట్టి చేస్తాడు అప్పో చేస్తాడు అని గల్లీలోకి వెళ్ళి నల్లి తీసి తీడుతూ ఆడుతుంటానా. అప్పుడు నువ్వు 1 రోజుల పాటు కూసుంటోడివి కాదు, పండుకుంటోడు కాదు, నిలబడేటోడు కాదన్న అమ్మతోడు. నిన్నైతే పోలీసులు పండుకోబెట్టి 2 కాళ్ళు ఉంటాయి కదన్నా, వాటిని పట్ 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 దూరం పెడతారన్నా విజయవాడ రాజమండ్రి లెక్కన్నా మంట. ఈ 2 కాళ్ళకు దారం చుట్టి మాంజా సుధాయించి 6 తర్వాత తీసుకుంటారన్నా. తీసుకొని నిన్ను ఉల్టా ఇచ్చేస్తాను. అయినా కాలు దూరంగా ఉంటాయి అన్న. ఒకేసారి 2 కాళ్ళు దగ్గరికి అంటారు అన్న. సికింద్రాబాద్ హైదరాబాద్ లెక్క దగ్గరికి వస్తాయి. ఇక ఓరా పో అంటారు, ఫుట్ అంటారు. పోలీసు వాళ్ళు పొమ్మన్నా నువ్వు పోలేవన్నా కదలేవు. ఎందుకంటే 2 కాళ్ళు రింగ్ రోడ్ లెక్క ఇట్లా ఆడుతుంటాయి. పోలీసు వాళ్ళు పోమే అంటారు, నువ్వు పోనన్నా పోలీసు వాళ్ళు బట్టి మీద పో అంటారు, నువ్వు పోనన్నా అంటూ. మేము చేయాల్సిన టెంకరింగ్ మేము చేసేసాం, మీరు ఇవ్వాల్సిన కొడుకు మీరు ఇచ్చేయండి. ఎరగొట్టంగా నీకు అండర్ వరల్డ్ అవకాశం కావాలరా? అండర్ వేర్ ఇప్పి కొడితే నీకు అండర్ వరల్డ్ కనపడుతుందిరా. చట్టంతో ఆడుకుంటారా గొట్టం, అవకాశం రా నీకు. ఒక్క ఛాన్స్ ప్లీజ్. కానీదా నిలబడా. లైట్ కొడుతున్నా, నన్ను కొడుతున్నా. నాకు వార్ని సోడా పుట్టి కళ్ళు కనపడరా నీకు, నన్ను కొడతావు. అరే అజరుద్దీన్ భాయ్, నువ్వేం ఫిక్కర్ పడకు, మన ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజుతో ఖతం అయిపోయినాయి. జైల్ కథం, దుకాన్ బంద్, బర్ఖాస్ బిర్యానీ, ఇప్పుడు చాన్నీ బార్కి వెళ్ళి మన ఐటమ్లు పింకీ రింకీ జూలీ లిల్లీతో బంపర్ల జంపర్లు. అవును అవును అజరుద్దీన్ భాయ్, ఇప్పుడు డీల్ 1 కోటి కాదు 2 కోట్లు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏముందన్నా ఇదంతా నీ ట్రైనింగ్ వల్లే. చక్రి వాళ్ళ వాళ్ళదేముంది భాయ్, ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వినలేదనుకో 3 లేపేస్తాను.
లేపేస్తేనే బెటర్ బాయ్, 15 లక్షలు కూడా మిగులుతాయి. 100% కరెక్ట్ బాయ్. ఓకే బాయ్, ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. చక్రి, 2 కోట్ల. పాస్ కాళ్ళు నన్నను మానేస్తారా? శవాన్ని పంపినట్టు శ్మశానానికి పంపించారు. ఎండలో నిలబడి నిలబడి నీరసం వస్తే డబ్బు తీసుకుని పారిపోయాను అనుకుంటారా? తిరుపతి ఈడొచ్చాడు త్రిష. ఒక్కసారి బ్రదర్, హీ కేమ్, షీ వెంట్. యువర్ డాటర్? నా కూతురు కదయ్యా బాబు. పొరీలే అర్థమై చావలేదా? పొరీలే. డాటర్? ఆ అమ్మాయి నా కూతురు కాదురా. ఓ నో డాటర్, వాట్ ఈస్ ద మ్యాటర్? పాన్ మీద పావాలి ఎక్కువ వచ్చినప్పటికీ గీతాంజలి రూపాయి వచ్చిన 5 పైసలు వెనక్కిచ్చేవాడిని. అరే గోగా, ఇక్కడేం చేస్తున్నావురా? రఘు, ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నారా? నీకెలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏంటది? నీకు సంగతి తెలుసా? అబ్బాస్ చక్రి. ఏంది అబ్బాస్ చక్రి? వాళ్ళిద్దరూ కలిసి మనకి వాటా ఇవ్వకుండా 2 కోట్లు కొట్టేద్దాం ప్లాన్ చేశారు. ఈ విషయం నీకు చెప్దామని ఇప్పుడు డిసైడ్ అయ్యా. చక్రి అలాంటి కాదురా. బొంగు. నీకు ఇంకో విషయం తెలుసా? త్రిషాని రేప్ చేద్దాం అనుకుంటున్నాడు. అబ్బాస్. అబ్బాస్ ఏంటి? రేప్. రేపా? రేప్. అవును. ఆయన ఈ రఘుగాడు ఒట్టి అమాయకుడు. చెప్తున్నాను, మన ముగ్గురం కలిస్తే 65 లాక్స్, 65 లాక్స్ ప్లస్ 70 లాక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 క్రోర్స్. 2 కోట్లు. గోగా గారు కరెక్ట్ గానే చెప్తున్నారు. మనం ముగ్గురం కలిసి 2 కోట్లు పనిచేసుకుందాం. 65 లాక్స్, 65 లాక్స్, 70 లాక్స్. మనం ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు చేతులు మారిపోతాయి. ఈ విషయం నాకు అర్థమైంది వదినా. వీడికి అర్థమయ్యేలా చెప్పు. చక్రిగాడు ఏం చెప్పినా రఘు అనే గుడ్డిగా నమ్మేస్తాడు, అది ప్రాబ్లం. రఘు గారు, చక్రి గారు నిజంగా మంచివారు అనుకోండి, అప్పుడు మీ వాటలోంచి ఆయన వాట అంకించారు. ఇంత పన్ను పోయాచి, ఎన్న విషయం? వెనక ఇంతమంది ఉండగా నన్ను పట్టుకుని వాయిస్తున్నావు ఏంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఓ, లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకున్నది ఒకే ఒక డాటర్, అది ఎక్కడుందో నాకు తెలియటం లేదు. వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు. పురీలే. అబ్బా, నేను మాట్లాడింది నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? ఏమైంది? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, కిందకి వెళ్ళి చావచ్చు కదా. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? అవును. ఆ టైంలో డబ్బు కోసం అబ్బాస్ గారి మాటలు విన్నాం, కానీ వాడు ఇప్పుడు వాడు అన్నాజరుతంతో చేతులు కలిపి డబ్బు రాగానే అందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అబ్బాస్ గారి చేతికి డబ్బు అందకూడదు. మరి విషయం రఘు గోగాల్కి చెప్పావా? వాళ్ళు చాలా అమాయకులు, ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదు. పోనీ, కిడ్నాప్ అయిన వాళ్ళకైనా వాడి ప్లాన్ గురించి చెప్పొచ్చు కదా. వద్దు, ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దామని. నేను అనుకున్నట్టే నువ్వు నిజంగా చెడ్డవాడివి కాదు.
నా గురించి కాదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ముఖ్యం. నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. హలో, ఎందుకు కాదురా ఇలా? నువ్వు బయటికి ఎలా వచ్చినవరా? మీ నాన్నగారు పంపించే డబ్బు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయి దొరకకూడదు. దొరకకుండా చేస్తే అతను నన్ను చంపేస్తాడేమో. దొరికితే అందరినీ చంపేస్తాడు. పక్కాగా ప్లాన్ చేసి మనం అందరినీ కాపాడదాం. చూసావా, నీ వాళ్ళే నేను ఎలా మోసం చేస్తున్నారో. ఆ సీరియస్ లెక్స్ వద్దు. నీకు 2 కోట్లు వస్తాయి కదా, అందులో 50 లక్షలు నాకు ఇచ్చాయి. ఆ చక్రి గారి మీద రివెంజ్ తీర్చుకుంటా. ఎస్, వాడు నన్ను గుర్తుపట్టలేదు అది నాకు తెలుసు, కానీ నేను గుర్తుపట్టా. వాడు నన్ను గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నా. ఆ కన్ఫ్యూజన్ లెక్స్ వద్దు. నా మాట విను, నన్ను ఉపయోగించుకో, నన్ను ఉపయోగించుకో మగడా. సరే, వాళ్ళు ముగ్గురికి ఏ వాట అయితే వాళ్ళనుకుంటా అదే వాట నీకు ఇస్తా. ఫోన్ వచ్చినట్టుంది. హలో అజరుద్దీన్ భాయ్, సలాం. నేనే మీకు ఫోన్ చేద్దామంటా. ఇక్కడ పరిస్థితి అంతా రివర్స్లో ఉంది. నేను ఫోన్లో చెప్పలేను భాయ్. భాయ్ అదే కరెక్ట్ భాయ్, అలా చేయండి. పార్ట్నర్ పార్ట్నర్ అని పిలిచావా? నువ్వంటే నాకు ఇష్టం. ఒక పని చేస్తావా? చెప్పు, ఏమైనా చేస్తాను. వాళ్ళ ముగ్గురు గన్స్ నుంచి బుల్లెట్స్ తీసి నీ జేబులో వేసేసుకో. అంతే కదా, అవలీలగా చేసేస్తాను. మనకి 2 కోట్లు రాబోతున్నాయి. 2 కోట్లు మన చేతికి వచ్చాక ఎవరీ షేర్ వాళ్ళకి ఇచ్చేస్తా. రఘు, మనకి 2 కోట్లు రాబోతున్నాయి, దాంతో ఏం చేద్దాం? మనకి 2 కోట్లు వస్తే. ఒక్క సెకండ్, మీరందరూ ఎవరి కోసం వాళ్ళు ప్లాన్ చేశారు కదా, కానీ నేను మన అందరి కోసం ఒక ప్లాన్ వేశాను. సూపర్ చక్రి. నువ్వేం టెన్షన్ పడుకో, మీ నాన్నగారు రాగానే వాళ్ళు డబ్బులు తీసుకుని మనం రూమ్ లోంచి బయటకు పిలుస్తారు. ఆ తర్వాత అందరూ హ్యాపీ. జగదీష్ కరెక్ట్ అడ్రస్ ఇచ్చావా? కరెక్ట్ అడ్రస్సే కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. మరీ కుర్రాళ్ళలా ఉన్నావు కదా. ఒక నిమిషం. డోంట్ టచ్, ఐ డోంట్ లైక్ ఇట్. అలాగే సార్, నో ప్రాబ్లం. మ్యాగీ, చూసుకోండి. ఇప్పుడు వద్దులేవయ్యా, ఇంకెప్పుడు? త్వరగా కాని చేయండి సార్, వచ్చిన పని ఇదే కదా. సూట్ కేసు నువ్వు తీసేసుకో, డబ్బులు నేను లెక్క పెడతా. ఎండని పడొచ్చారు, నీళ్ళు తాగండి సార్. వద్దులే. పర్లేదు, తాగండి సార్. అవును సార్, మీరు నీళ్ళు తాగండి, ఆ బాక్స్ ని పట్టుకుంటారు. అంటే మంచి నీళ్ళు తాగుతారు. ఎవరెత్తను? జగదీష్ నీ బాబు. సరిగ్గా చూడు మ్యాగీ, అలా మాట్లాడడం తప్పు, బ్యాడ్ మ్యానర్స్. వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు. ఈయన మా డాడీ కాదు. కాదా? ఆవిడ నా కూతురు కాదు, నేను ఆవిడ తండ్రిని కాదు. కొట్టాడేంటి? ఎవరు? మోహన్. మోహన్ అంటే? మోహన్ గాంధీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్. ని కార్ను కలవడానికి వచ్చా? మోహన్ గాంధీ, నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? నిజం చెప్పు. నిజంగానే ఆయన్ని కలవడానికే వచ్చా? చెప్పురా. నిజంగానే కార్ను కలవడానికి వచ్చారయ్యా, ఇల్లు అమ్ముతానని ఫోన్ చేసి చెప్పాడు. ఆయన్ని కలవడానికే వచ్చా? బ్రోకర్ కంటే మరింత కామెంట్ చూపించాడు, ఎందుకు చెప్పలేదు? తాను ఈ పటపట డబ్ డమ్ బిజినెస్ చేస్తూ జింగిడీలు చూపిస్తున్నాడు అనుకున్నా. నిజంగానే రియల్ ఎస్టేట్ ఏజెంటా? నిజంగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మోహన్ గాంధీ. నేను ఫోన్ లో మాట్లాడింది వీడే. ఐ యామ్ వెటర్నరీ డాక్టర్, డైలీ టేక్ 1 క్వార్టర్. తని బాగా తన్నారా బాబు? నో తని. ఓకే, ఎడ్జస్ట్. మీరు ఇద్దరు వెనకెళ్ళండి. మ్యాగీ ఎక్కడా?
సార్ ముందు డబ్బులు ముందు మ్యాగీ ముందు డబ్బు అంకిల్ బాక్స్ ఇవ్వండి అంకిల్ స్టాప్ ఇట్ సార్ ప్లీజ్ నో వేర్ ఇస్ మ్యాగీ ఏ ముందు డబ్బు తీ ముందు మ్యాగీ ముందు డబ్బు ముందు మ్యాగీ ఈ సూట్ కేసి ముందు మ్యాగీ ఎక్కడ ఉందో చెప్పు డబ్బు ఇవ్వే డబ్బు తీ సూట్ కేసు తీసుకో డబ్బు లెక్క పెడతా ఈ సార్ వస్తే బుల్లెట్ పైనుంచుకోండి కింద నుంచి తీసుకోండి ఎండని పడొచ్చారు మంచినీళ్ళు తాగండి సార్ కాల్ చేస్తాను చూడు మ్యాగీ తప్పు మన జనరేషన్ ఎంత ఫాస్ట్ అయినా కల్చర్ మర్చిపోకూడదు నాన్నని పేరు పెట్టి పిలవకూడదు రెస్పెక్ట్ ఇవ్వాలి అది తప్పు ఇతను మా నాన్న కాదు ఏంటి 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 ఆమరాతులు ఎవరం కాటేసింది పక్కింటి కూరోడు అన్ని సెక్యులర్ సీడీలే డబ్బేదిరా స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఇను మా డాడీ కాదు మా డాడీ సెక్రటరీ జగన్ పటౌడి సెక్రటరీ జగన్ పటౌడియా మరి ఆ మాట చెప్పిచావుడే వచ్చిన ప్రతి పటౌడి మీ ఫాదర్ అనుకుంటున్నావు అనుకుంటాం కదా జనరల్ గా నాన్నంటే పటోడి అనుకుంటాం కదా అలా అనుకున్నా పటోడి గారు డబ్బులు ఎక్కడున్నాయి డాక్టర్ జగదీష్ గారి దగ్గర ఉన్నాయి ఏంటి ఇంకో పటోడి కూడా బయట ఉన్నాడా జగదీష్ గారు ఎక్కడున్నారు బయట కార్ లో ఉన్నారు ఆయన ఎందుకు రాలేదు మ్యాగీ సేఫ్ గా ఉందో లేదో చూసిరామని నన్ను పంపించారు సరే నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను నీకు అసలే కోపం ఎక్కువ నేను వెళ్ళి తీసుకొస్తాను లేదు రఘు గారు వెళ్తారు ఈయనైతే స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు ఏ రఘు గారు అవునవును నేనైతే బాగా హ్యాండిల్ చేస్తాను హలో ఇంటి ఉన్నాను నేను ఉన్నాను కదా నేనైతే చాలా జాగ్రత్తగా వెళ్ళరా వెనక్కి వెళ్ళు వెళ్ళు ఎండని పడుచుంటారు మంచినీళ్ళు ఇచ్చి సూట్ కేసు తీసుకొచ్చేస్తా బాగుందిరా శ్మశానానికి మాత్రం నన్ను పంపించారు ఇప్పుడు స్పాట్ దగ్గర ఉన్న నేను వెళ్తాను అందరు రెడీ అయిపోయారు ఇప్పుడు కూడా నేను వెళ్తాను మీరెవరు కాదు ఇలాంటి పనికి సిన్సియర్ పోలీస్ వాడైనా పోలీసు సంగతి నాకు బాగా తెలుసు నువ్వు వెనక్కి వెళ్ళు ఏం తీసుకురావాలో నాకు చెప్పండి నేను తీసుకొస్తా దెబ్బలు తింటానికి కాంటాక్ట్ అవ్వడం తీసుకున్నావుంటరా 6 ఫీట్ పెరిగావు ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ఐ విల్ గెట్ యువర్ ఫుల్ బాటిల్ బాయ్ ఎవరు వద్దు నేను వెళ్ళి తీసుకొస్తా అవునవును మా డాడీ వెళ్ళి తీసుకొస్తారు గొడవ ఎంత కాగండి ఒకేసారి అందరూ వెళ్ళి తీసుకురండి ఐ ఆమ్ టెలింగ్ ఎక్స్పీరియన్స్ నో ప్రాబ్లం అట్ ఆల్ వీడు పటౌడియా డాడీయా డాడీ ఐ లవ్ యు డాడీ ఏమ్మా ఎలా ఉన్నావు చెప్పమ్మా నీకేం కాలేదుగా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ ఓకే ఓకే సెంటిమెంట్ అయిపోయింది మనీ ఆగాగు నేను తీసుకుంటా బాస్ గన్ ఇచ్చేయి లేకపోతే షూట్ చేస్తా నేను నిజంగా షూట్ చేస్తా షూట్ చేయి ఏంట్రా మీరు షూట్ చేసుకునేది మీ ఖర్జూరాలన్నీ నా దగ్గర ఉన్నాయిరా జఫా నా పుత్రులారా ఒక్క అబ్బాస్ గన్ లో తప్ప ఏయ్ చక్రి పైసలు ఇచ్చే చల్ చల్ ఏయ్ గోగా సూట్ కేస్ ఏయ్ చుప్చాప్ ఇంకా నా వల్ల కాదు నేను పరిగెట్లేను బాక్స్ ఇక్కడ ఇచ్చాయి లేకపోతే దీన్ని పీకకొస్తా వద్దు అబ్బాస్ నా మాట వినవు బాక్స్ గన్ ఇచ్చాయి
లేకపోతే దీని నిజగానే కోస్తా. అబ్బాస్ వద్దు, అమ్మాయిని వదిలేం చేయకు. చక్రి అబ్బాస్ ఇక కోసి పారేస్తా. అబ్బాస్ చక్రి అబ్బాస్ చక్రి అబ్బాస్ చక్రి అబ్బాస్ ఏ చెప్పేది విను. ఏ ఖాన్ చూడకేసి తీసుకో. ఎవరు నేనా? అబ్బాస్ ఓకే ఖాన్ చూడకేసి తీసుకో వాడి దగ్గర నుంచి. మ్యాగీని వదిలే. అబ్బాస్ నా మాట విను. బాక్స్ గన్ ఇచ్చేయి లేకపోతే దీని పీకకు వస్తా. ఆ రోజు నువ్వు నాకు అడ్డుపడకపోతే మహేష్ బాబు ఎన్టీఆర్ ఉండరా? ఈ పాటకి షారుఖ్ ఖాన్ రేంజ్ లో ఉండవంటరా? చెప్పేది మీరు ముందు బాక్స్ తీసుకో. తీసుకుంటా ఇలాగే తీసుకొచ్చాయి. ఏంటి నా మాట వినండి, ఇలాంటి పాపం చేస్తే దేవుడు Don't move. Move aside. Maggie, come here. చూడండి. Hey, move back. Back, back aside. నా కూతురు కోసం 2 కోట్లు ఇవ్వగలిగినప్పుడు తన్ని కాపాడటం కోసం ఎంతమంది నేను చంపగలను? You understand that? Hey, Boxy. Boxy, go. Hey, you go. చక్రి చాలా మంచివా. ఇప్పటి వరకు పటోడీలు సింగిల్ సింగిల్ గా వచ్చారు, మీరేంటి గుంపులు గుంపులు గా వచ్చారు? అసలు ఎవరండి మీరు? ఇతని పేరు అజరుద్దీన్ బబ్బర్ ఖాన్. ఇతని మీద చాలా కిడ్నాప్లు మర్డర్ కేసులు ఉన్నాయి. ఇతను అబ్బాస్ వాళ్ళ అన్నయ్య. నేనేదో మిమ్మల్ని అందరినీ కాపాడాలని ప్రయత్నిస్తుంటే మీరు నన్ను అనుమానించారు. డబ్బులు వచ్చిన తర్వాత మన అందరినీ చంపేయాలనేది వీళ్ళ ప్లాన్. అమ్మ పటోడి, చాలా చాలా ఆపు. 2 కోట్లు 3 సూట్కేసులో ఉందా? లేదా సార్ బాయ్, 1 సూట్కేసులో ఉంది. డబ్బు ఈ సూట్ కేసులో ఉందా? దీంట్లో ఉన్నవన్నీ నా పర్సనల్ సార్. డబ్బు ఆ సూట్ కేసులో ఉంది. బ్రీఫ్ కేసు ఇవ్వు. Don't move. దాడబట్టలేదు. ఈ సూట్ కేసు డబ్బు అంతా నాది. హలో పోలీస్ స్టేషన్. గన్ ఇవ్వు. పవర్ రక్షణ చేయకుండా గన్ ఇవ్వు. ఖాన్ తో గేమ్స్ ఆడు, శాల్తి లేచిపోతాయి. కాల్చురా, కాల్చు. తన లాక్ ఓపెన్ చేయరా మాక్కిడి. ఈ జేబులో పెద్ద గన్ను ఉంటుంది. అమ్మ చెప్పింది నిజమే, నా అన్న నిజంగానే బ్లాక్ బెల్ట్, జేబులో పెట్టు తిరిగేస్తున్నాడు. అల్లుడు గారు,
ఇన్స్పెక్టర్ వీళ్ళే మామయ్య కిడ్నాప్ చేసి అయితే వీళ్ళ ముగ్గురిని వదిలేయమంటారా? అరే సార్, వాళ్ళ ముగ్గురితో పాటు నన్ను కూడా వదిలేచ్చు కదా. వీళ్ళ ముగ్గురి ఉద్దేశం అఫ్కోర్స్ తప్పే అయినా కేవలం డబ్బులు సంపాదించాలని. మరి వాడి ఉద్దేశం చంపైనా సరే డబ్బు సంపాదించాలని. జగదీష్ గారు ఇచ్చిన డబ్బులతో ఖాన్, చక్రి అందరూ సెటిల్ అయ్యారు. అత్తగారి దృష్టిలో సూపర్ మ్యాన్, హీమాన్, శక్తి మ్యాన్, బ్యాట్ మ్యాన్ అవ్వకపోయినా 100% జెంటిల్మెన్ అయ్యాడు. చక్రికి మాత్రం 200% క్లోజ్. అదే క్లోజ్ అయ్యాడు. చక్రి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. శంకరాభరణాన్ని అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. మునుస్వామిని కూడా మర్చిపోలేదు. హోటల్ ఓనర్ అయిపోయాడు, బడే ఛార్జ్ కొట్టేసినావు, అందరికి మనీ మనీ అయితే నీకు మోర్ మనీ. మా చెల్లెమ్మ మస్తు పడాయించినవే. రే ఇగో రోజులాగే పిజ్జాలు తీసుకెళ్లి మన గోగా టైంకి వెళ్ళరా. పక్క గోగా స్వీట్ షాప్ పెట్టుకున్నాడు. అన్న రసగుల్లా కథం అయిపోయింది. అంత త్వరగా అమ్మేశామా? అన్న మొత్తం నువ్వే తినేసినావు కదా. గోగన నమస్తే. నమస్తే. శేఖర్ బాబు చెప్పనా రోజు టైం ఇద్దేస్తా ఉన్నా, సతాయిస్తా ఉన్నాడు, ఉంటానా? జంపర్ అర్రే రోజు తీసుకుపోతా ఉన్నా, గిట్టెట్లా మర్చిపోతున్నా? నీకు దమాకిడా ఖరాబైంది అరా మునుసామి. రఘు అదేనండి, పి మావుళ్ళయ్య తన కోరిక ప్రకారమే ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేశాడు. త్రిషన్ పెళ్లి కూడా చేసుకున్నాడు. అన్ని మోడల్స్ మా దగ్గర ఉన్నాయి సార్. తిరుపతి అమ్మ గారు, ఈ సంవత్సరం మనం ప్రాఫిట్ 200%. అవునా మోళ్ళయ్య గారు? అయితే 65, 65, 70. ఏంటి మనకి 65%, మనని కాపాడిన చక్రికి 65%, మనకి ఇంత డబ్బు ఇచ్చిన జగదీష్ గారికి 70%, ఇస్ ఈక్వల్ టు 200%. ఐ లవ్ యు తిరుపతి. నమస్తే బాబీ. నమస్తే. నమస్తే. రోజులక గోగాన పంపించిందన్నా? రే రోజు స్వీట్లు తిని పొట్టు వచ్చేస్తుందిరా. ఇదిగో సరే, ఇది మన బుల్లా బ్యాగ్ ఇచ్చి. గట్లే అన్న. రగ్గడి నా కొత్త కారు ఆర్సీ పంపించాడా? అవును ఇన్స్పెక్టర్ అన్న. వెరీ నైస్. అరే రే, ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది, ఇక్కడ పని మనిషి లేదా? ఉండండి ఒక్క నిమిషంలో ఊడ్చిపారేస్తా. ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదే, ఎస్ఐ భార్యవి. అవునాక? అయితే నువ్వు వీళ్ళిద్దరూ ధడేళ్ళ పడాలని ఆసిద్దాం. కింద కాదు సంసారంలో ప్రేమలో ఎలాగా పడి తెచ్చారుగా. ఇట్లు మీ మాణిక్యం, ప్రొడక్షన్ మేనేజర్ శుభం.